ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మైవాస్య జ్యోతిర్భవతీతి ఆత్మనైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మకురుతే విపల్యేతీతి. తన స్వరూపాన్ని గురించి మనిషి తప్పుగా తెలుసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అన్నట్టుగా తెలుసుకుంటాడు. మీరు నిరంతరము అదే ధోరణిలో ఉండిపోయారనుకోండి, సపోజ్ నేను ఇది చేశాను అది చేశాను, అప్పుడు అక్కడికి వెళ్ళాను, ఇప్పుడు ఈ పని చేశాను, అప్పుడు ఆ పని చేశాను అని అలా అనుకుంటుంటే, అదే ధోరణిలో ఉండిపోతే కర్తృత్వ భోక్తృత్వాలు బలపడిపోతాయి. ఉన్న అజ్ఞానం తగ్గడానికి బదులు మరింత గట్టిపడుతుంది. అలా ఉండకూడదు. సో తన విషయంలో తనకు ఎటువంటి దృష్టి ఉండాలంటే ఆత్మైవాస్య జ్యోతిర్భవతి, తన స్వరూపము ఒక వెలుగు అనే విధంగా తెలుసుకుంటూ ఉండాలి. తను యంత్రం కాదు, యంత్రాన్ని నడిపించేటువంటి ఆ వెలుగు ఏది కలదు. ఎందుకంటే ఆత్మనైవ కర్మకుడితే పల్యేతి విపల్యేతి, ఇవన్నీ కూడా ఆత్మజ్యోతి వల్లనే సంభవమవుతూ ఉన్నాయి. కాబట్టి యంత్రము నేను కాదు, యంత్రమును నడిపించే ఆ వెలుగు ఏది కలదో అది నేను అని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక చోట శంకరులు బృహదారణ్యక భాష్యంలో, ఛాందోగ్య భాష్యంలో, ఈవేళ నేను పొద్దున్న ఛాందోగ్యం చూసినప్పుడు నాకు అంటబడింది. ఆయన అంటారు, సూర్యుడు భూమండలమును ప్రకాశింపజేస్తున్నాడు, తర్వాత ఇతర గ్రహములను ప్రకాశింపజేస్తున్నాడు, ఆకాశమును ప్రకాశింపజేస్తున్నాడు. ఆదిత్య, సంస్కృతం తెలుస్తుంది చూడండి మీకు, ఆదిత్య పూర్వాం దిశం ప్రకాశయతి, ఉత్తరాం దిశం ప్రకాశయతి, పశ్చిమాం దిశం ప్రకాశయతి, దక్షిణాం దిశం ప్రకాశయతి, అధః ప్రకాశయతి, ఊర్ధ్వం ప్రకాశయతి, సర్వం ప్రకాశయతి అనేప్పటికీ అని చెప్పారనుకోండి, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆదిత్య ప్రకాశస్వరూప అని తెలిసిందా లేదా? అది కూడా తెలిపితే ఇంకేం చేయాలి? దాని అర్థం అది తూర్పు పడమర ఈ దిక్కులన్నీ వరుస పెట్టి లెక్క పెట్టడం. ఎందుకంటే ఆ దిక్కుల్ని చెప్పడం గురించి కాదు, ఇన్ని దిక్కులు ఉంటాయని చెప్పడం గురించి కాదు, ఆదిత్యుడు ప్రకాశస్వరూపుడు అని చెప్పడం కోసం ఈ దిక్కులన్నింటినీ ఏకరవు పెట్టినారు. అలాగే ఆత్మనైవ జ్యోతిష కర్మకురుతే అలా ఆస్తే పల్యయతే కర్మకురుతే విపర్యేతి. సో ఇవన్నీ కూడా ఆ వెలుగుతోటే చేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆ వెలుగు వీడి స్వరూపము అని అర్థం. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఆ వెలుగు ఈ దేహేంద్రియ సంఘాతములో భాగము కాదు, దేహేంద్రియ సంఘాతము కంటే వ్యతిరిక్తము, విలక్షణము. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతున్నాయి, దీపాలు వెలుగుతున్నాయి, టీవీ బొమ్మలు చూపిస్తోంది, హీటరు వేడి చేస్తోంది, కూలరు చల్లబరుస్తోంది, ఇవన్నీ కూడా ఏ మహాశక్తి, ఒక ఎలక్ట్రిసిటీ, ఏ ఎలక్ట్రిసిటీ వల్ల జరుగుతున్నాయో, అవన్నీ ఘటిల్లుతున్నవో, ఆ ఎలక్ట్రిసిటీ వీటిల్లో ఒకటా వీటికంటే విలక్షణమైనదా? వీటికంటే విలక్షణమైనది. వీటిల్లో ఒకటి కాదు కాదు, ఇట్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది థింగ్స్ కదా, ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. అదేవిధంగా ఈ ఆత్మ అనే వెలుగు కూడా ఈ దేహము ఇంద్రియములు, దేహము ఇంద్రియములు పెద్ద గుంపితే సంఘాతము అంటారు, సంస్కృతంలో సంఘాతము అంటారు. సంఘాతము అనేదానికి ఇంగ్లీష్లో కాంప్లెక్స్ అని కాంప్లెక్స్ అని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. నేనైతే కాంప్లెక్స్ అనడం కంటే కంగ్లామరేట్ అనే ట్రాన్స్లేషన్ నాకు బాగా నచ్చింది. కాబట్టి
సో బాడీ సెన్సెస్ మైండ్ కంగ్లామరేట్ అన్నింటి యొక్క గుంపు మూట. సో ఈ వెలుగు కూడా ఆ మూటలో భాగమా మూట కంటే వ్యతిరేకతమా అనే మీమాంస మొదలుపెట్టారు. కార్యకరణ సంఘాత ధర్మత్వం జ్యోతిష ఇతి యదుక్తం తన్నా. ఈ బౌద్ధులు ఏమన్నారో తెలిసిన, బౌద్ధులు అంటే బుద్ధుడు కాదు, బౌద్ధులు లోకాయుతికులు, వీళ్ళు ఏమన్నారంటే ఈ వెలుగు అనేది ఒకటి పెట్టావు నువ్వు, అది ఈ దేహేంద్రియ సంఘాతము కంటే భిన్నంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుందన్నావు. అంటే దాన్ని బట్టి ఏమైంది, ఈ దేహేంద్రియ సంఘాతం కుప్ప కూలినా కూడా అది నశించదు, అది అలాగే ఉంటుంది, దాని పేరు ఆత్మ అని నువ్వు ఏదో కొత్త తీసుకొచ్చి పెట్టావు. ఇలాంటివేం లేవు, ఇదేదో కొత్తది పెడితే అది ఈ లోకానికి పోతుంది ఆ లోకానికి పోతుందని మళ్ళీ ఇంకేదో పెడతావు దానికి నువ్వు, అలాంటివేం లేవు. ఈ దేహేంద్రియ సంఘాతంలో ఆ వెలుగు కూడా భాగమే. వెలుగు ఉందని అందరికీ తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే చూస్తున్నారు వింటున్నారు ఇవన్నీ వెలుగు వల్లే సంభవం అవుతున్నాయి, అందరి అనుభవంలో ఉంది. వెలుగు లేదు అని అంటే అది అర్థం లేనమాట, వెలుగు ఉన్నది కానీ ఈ వెలుగు ఈ సంఘాతము కంటే విలక్షణంగా మాత్రం లేదు. సంఘాతంతో పాటే ఉంటుంది, సంఘాతం ఉన్నంతకాలం ఉంటుంది, సంఘాతం పోతూనే అది పోతుంది అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంటు సరికాదు. జ్యోతిష్సు ఆ వెలుగు కార్యకరణ సంఘాతం యొక్క ధర్మమే, కార్యకరణ సంఘాతానికే ఆ ప్రాపర్టీ ఉంది. ఇది ఎలాగంటే తెలిసిన, మా ఇంట్లో ఫ్యాన్లు దీపాలు ఉన్నాయండి, రెఫ్రిజిరేటరు హీటరు కూడా ఉన్నది, వీటన్నిటికీ ఆ శక్తి ఒక ప్రాపర్టీ అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరుగా. ఆ శక్తి వీటి ప్రాపర్టీయా? ఇది ఎలక్ట్రిసిటీ వీటి ప్రాపర్టీయా? కాదు. ఇప్పుడు కారు ఉంది, కారుకి వీళ్ళు రంగు పెయింటింగ్ అది చాలా చాలా పెద్ద డీల్. అది మామూలుగా కారు ఏదో స్టీల్ ముక్క కనుక దానికి కొంచెం తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏదో రంగు వేసుకోవటం, ఐ అండర్స్టాండ్ దాట్. కానీ అలా కాదు, ఇట్ ఈస్ ఎ బిగ్ డీల్ ఆ పెయింట్ అన్నది, ఇట్స్ దాని మీద లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాటెవర్, ఇప్పుడు ఆ పెయింటు ఆ డోము ఆ సీట్లు వాటి యొక్క ప్రాపర్టీయా? మూమెంట్ ఆ ఎనర్జీ వాటి ప్రాపర్టీయా? కాదు. దాంట్లో పోసిన పెట్రోల్ను బట్టి అది మూవ్ అవుతుంది తప్ప ఆ చక్రాలకి వాటికి మూవ్ అయ్యే ప్రాపర్టీ ఉందా? లేదు. పెట్రోల్ బయట నుంచి పోయాల్సి ఉంటుంది మీరు. అలాగే ఈ కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైన జ్యోతి ఆత్మ అని మనమంటే బౌద్ధులు అంటారు, మేము ఒప్పుకోము. కార్యకరణ సంఘాతము యొక్క ధర్మమే ఆ వెలుగు అని వాళ్ళు అన్నారు. అని వాళ్ళు అన్న మాట ఏదైతే గలదో అది తప్పు. ఎందుకో తెలుసిన, అనుమాన విరోధాత్. మనం పైన చెప్పిన అనుమానానికి అది విరుద్ధంగా ఉన్నది. అనుమానము అంటే నేను చాలాసార్లు చెప్పాను, అలా మళ్ళీ అలాంటి పొరపాటు ఎవరైనా చేస్తారేమో అని మళ్ళీ చెప్తూ ఉంటాను. అనుమానం అంటే డౌట్ కాదండి బాయ్, ఇది తెలుగు అనుమానం కాదు, ఇది సంస్కృతం అనుమానం కాబట్టి ఇన్ఫరెన్స్. సో డౌట్ అనుకుంటారేమోనని నాకు డౌట్ వచ్చి కాదండి ఇది ఇన్ఫరెన్స్ అని నేను చెప్తున్నా. మనం ఇన్ఫరెన్స్ చెప్పాం ఎలాగా, ఈ దేహము ఈ సంఘాతము దేని వలన పని చేస్తుంది అని ప్రశ్న. దానికి సమాధానం ఏమని చెప్పాడు, ఆదిత్యేన జ్యోతిష. ఆదిత్యుడు అస్తమించినప్పుడు దేని వలన, చంద్రమస. చంద్రుడు అస్తమించినప్పుడు దేని వలన అంటే అగ్ని, విద్యుత్ అగ్ని, అది కూడా ఆరిపోతే దేని వలన, శబ్దము అని ఇలా చెప్పుకుంటూ వచ్చాం. ప్రతి అవన్నీ అనుమ దృష్టాంతాలు, దృష్టాంతాలను బట్టి అనుమానం వస్తుంది. ఇప్పుడు అనుమానానికి లైఫ్ ఏమిటో తెలిసిన, దృష్టాంతం. అనుమానానికి ప్రాణము దృష్టాంతం. దృష్టాంతాన్ని చూసి ఒక నాలెడ్జిని సంపాదించి దాన్ని ఉపయోగించి మరొక చోట ఒక కంక్లూషన్ లాగుతారు, దాన్ని అనుమానము అంటారు. ఇప్పుడు వంటగదిలో పొగ చూసి ఆ పొగకి నిప్పుకి ఉండే సంబంధాన్ని అర్థం చేసుకుని ఎక్కడో కొండ కొన మీద పొగ వస్తుంటే ఓహో దాని లోపల నిప్పు ఉందిరా అని వీడు అనుమానం చేస్తాడు. కాబట్టి అనుమానం మనం చేశాం, అందుకోసమే ఆ దృష్టాంతాలన్నీ చెప్పింది. ఏమిటా అనుమానము? ఎలా అయితే ఆదిత్యుడు చంద్రుడు మొదలైనవన్నీ సంఘాతమునకు వెలుగును ఇస్తూ వెలుగును అనుగ్రహిస్తూ సంఘాతము కంటే వ్యతిరేకతముగా ఉన్నవో, సంఘాత ధర్మం కాదుగా ఆదిత్యుడు,
సంఘాతము కంటే వ్యతిరిక్తముగాను ఉన్నాడు ఆదిత్యుడు, పైగా సంఘాతము యొక్క ధర్మము కూడా కాదు. ఎలా అయితే ఈ ఆదిత్యాది జ్యోతిష్లు సంఘాతము కంటే వ్యతిరిక్తమో, ఈ లోపల ఉండే ఆత్మజ్యోతి కూడా సంఘాతము కంటే వ్యతిరిక్తము అని మనం అనుమానం చేశాం. ఓకే, సో దాని అనుమానం ఎలా చెప్పచ్చంటే, ఆత్మా జ్యోతి కార్యకరణ సంఘాతాత్ వ్యతిరిక్త వ్యతిరిక్తం ఆదిత్యాదివత్ అని చెప్పవచ్చు. ఆదిత్యాదివత్ ఆదిత్యుడు మొదలైనవి వలే అని మనం అనుమానం దృష్టాంతాన్ని బట్టి చెప్పచ్చు. ఏమండి, సో చెప్పాం మనం అటువంటి అనుమానం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి ఈ సంఘాతానికే వెలుగు ధర్మము అని మీరు అన్నారనుకోండి, ఆ అనుమానానికి విరోధము వచ్చును. ఆదిత్యాది జ్యోతిర్వత్ కార్యకరణ సంఘాతాత్ అర్థాంతరం జ్యోతి ఇతి అనుమానముక్తం. హి అంటే బికాజ్, ఎంచేతంటే అనుమాన విరోధాత్ అనే మాటని వివరిస్తున్నారు. ఎంచేతంటే ఎలా అయితే ఆదిత్యుడు చంద్రుడు మొదలైన వెలుగులు కార్యకరణ సంఘాతము కంటే మరి ఒక వస్తువు భిన్నమైన విలక్షణమైన వస్తువు, అర్థ అంటే వస్తువు, అర్థాంతరం అంటే మరో వస్తువు, అది వెలుగు అని మనం, అలాగే ఈ ఆత్మ అనే జ్యోతి కూడా ఆదిత్యాది జ్యోతిష్లు వలె అర్థాంతరము అని మనం అనుమానాన్ని చెప్పి ఉన్నాము. ఆ వెలుగు కార్యకరణ సంఘాతాత్ అర్థాంతరం, లైక్ వాట్, ఆదిత్యాది జ్యోతిర్వత్ అనే అనుమానాన్ని మనం చెప్పి ఉన్నాము. తేన విరుధ్యతే ఇయం ప్రతిజ్ఞ కార్యకరణ సంఘాతధర్మత్వం జ్యోతిష ఇతి. కాబట్టి ఆ విధంగా చెప్పి ఉన్న అనుమానం అలా ఉంటుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు కథ మొదలుపెడితే ఈ వెలుగన్నది కార్యకరణ సంఘాతము యొక్క ధర్మము అని మొదలు పెడితే ఆ పైన చెప్పిన అనుమానానికి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రొక్లమేషను, ఈ ప్రతిజ్ఞ, ఈ సిద్ధాంతం విరుద్ధమవుతుంది. ఇప్పుడు పెద్ద టేబుల్ మీదకో ఎక్కడికో వెళ్ళి లేదా టీవీలో వచ్చి మీరు ఏదైనా చెప్తే ఆచితూచి చెప్పాలి, అవకతవకలు చెప్పకూడదు, ఆచితూచి చెప్పాలి. మొన్న ఒక ఆయన ఏం చెప్పారో తెలుసిన, టీవీకి వచ్చి కైలాస పరిక్రమకి వెళ్ళినప్పుడు అక్కడ మంచు ఉంటుంది, ఆ మంచు మీద దూరంగా శవాలు అలాగే ఉండి కనపడుతూ ఉంటాయి, అవి ఆ శవాలు పడైపోకుండగా ఆ మంచు మూలంగా శవాలు పడవు, అక్కడ శవాలు అలా గుట్టలు గుట్టలుగా కనపడుతూ ఉంటాయి అని టీవీకి వచ్చి చెప్పాడు ఆయన. దేర్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ దేర్. వన్, అక్కడ మంచు ఉండదు, మీరు పరిక్రమకి వెళ్ళిన టైంలో మంచు ఉండదు, వేసవికాలంలో వెళ్తారు, మే నెలలో ఓపెన్ చేస్తారు, అంతవరకు ఎవడు డిసెంబర్లోనూ జనవరిలోనూ ఎవడు వెళ్ళలేడు అక్కడికి, ఆ దారులన్నీ మూసుకుపోతాయి, మంచు పడిపోయి మూసేస్తారు ఆ దారులన్నీ మొత్తం. అసలు రూట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మే నెలలో ఓపెన్ చేస్తారు, అప్పుడు మంచు ఉండదు. నేను వెళ్ళొచ్చాను కదా నన్ను అడగండి, నేను చెప్తా, మంచు ఉండదు. అయినా ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా టెంపరేచర్ డౌన్ అయ్యి ఆ పీరియడ్లో కూడా 2-3 మంత్స్ ఉంటుంది ఆ రూటు. రూటు 2-3 మంత్సే ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్ ఉన్న సమయంలో ఇంకో కుర్చీ తెప్పించవచ్చు కావాలంటే పర్వాలేదు. ఆ రూటు ఓపెన్ ఉన్న సమయంలో ప్రతిరోజు మంచు ఉండదు, ఎప్పుడైనా మంచు పడచ్చు. 1-2 ఇంచెస్ స్నో పడినప్పుడు అది 1-2 ఇంచెస్ స్నో అలాగ పిండి చల్లినట్టుగా ఉంటుంది తప్ప అలా గుట్టలు గుట్టలు మంచే ఉండదు. కాబట్టి అక్కడ శవాలేం అలా పడు ఉండవు. ఒకవేళ శవాలు పడి ఉంటే ఆ సూర్యకాంతికి తట్టుకోలేరు మీరు ఆ సూర్యకాంతి. అక్కడ పొట్టపోగలు ఎలా ఉంటుందో తెలుసిన వేడి, పొట్టపోగలు ఎండ గట్టిగా ఉంటుంది, రాత్రి చలి అంతకంటే గట్టిగా ఉంటుంది, అది డిజర్ట్ అట్మాస్ఫియర్. ఆ శవాలన్నీ కుళ్ళిపోయి పాడైపోతాయి, ఏమీ అర్థం చేసుకోకుండా కల్పించేసి లేనిపోని వల్ల టీవీ మీదకి వచ్చి చెప్పేయటం ఎంత తప్పది. కాబట్టి అలాగ ప్రతిజ్ఞలు చేయకూడదు. ఇప్పుడు మీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఏమని, జ్యోతి కార్యకరణ సంఘాతము సంఘాతము యొక్క ధర్మము అని ప్రతిజ్ఞ చేయుట తప్పు. ఆ ప్రతిజ్ఞ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిన అనుమానానికి విరోధమైపోతుంది.
తద్భావ భావిత్వం తో అసిద్ధం మృతే దేహే జ్యోతిష అదర్శనాత్. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఇప్పుడు ఈ ఆత్మ అనే వెలుగు ఎప్పుడుంది? దేహము ఇంద్రియములు మనస్సు అనే సంఘాతం ఉన్నప్పుడే ఆత్మ అనే వెలుగు ఉన్నది. దాన్ని తద్భావ భావిత్వం అంటారు. ఆత్మ అనే వెలుగు దేహము ఇంద్రియములు మనస్సు అనే సంఘాతము ఉన్నప్పుడే ఉన్నది. దాన్ని ఏమంటారు? తద్భావ భావిత్వం. తత్, ఆ దేహేంద్రియ సంఘాతము భావ ఉన్నప్పుడు భావిత్వం, ఈ వెలుగు ఉంటుంది. ఈ మాట ఎలాంటిదో చెప్పమంటారా? పొట్టపొగలు మనందరికీ ఎండ కాస్తున్నప్పుడు మాత్రమే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు అన్నట్టుగా లేదు. అది తప్పు కదండి. కాబట్టి పూర్వం వాళ్ళు అలా అనుకునేవారు. అలా అనుకోబట్టే మీకు అస్తమయము అనే మాట వచ్చింది. ఇంగ్లీష్లో కూడా సెట్ అనే మాట ఎందుకు వచ్చింది? సంస్కృతిలో అస్తమయము. మీరు ఏదైనా తెలుగులో కవిత్వాలు లేకపోతే గ్రంథాలు చదివితే ఏమంటారు, మహాత్మా గాంధీ గారు 1948 అక్టోబర్2 నాడు అస్తమించినారు అని రాసుంటుంది. మీరు ఎప్పుడైనా చదివారా అటువంటి భాష? పుస్తకాల్లో అలా ఉంటుంది. తర్వాత జననము అస్తమయము అని తేదీలు వేసి ఉంటాయి. కాబట్టి అస్తమించడం అంటే అర్థమేంటి? లేకుండా పోవడం. సూర్యుడు అస్తమించినాడు అనే మాట, ఆ మాట వినడానికే చాలా బాగుండలేదు. సాహిత్యం అంతా దాంతో నిండి ఉంది కనుక చేసేదేమీ లేదు. కానీ దాన్ని మనం ఆ సందర్భానికి తగ్గట్టుగా తీసుకో. అస్తమించినాడు అంటే అస్తమించినట్లు కనబడినాడని అర్థం చెప్పుకోవాలి. అంతేగాని నిజంగానే అస్తమించేసేయడం కాదు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలుసిన, నువ్వు ఆత్మ అంటావు, ఈ ఆత్మ ఎక్కడుందిరా? దేహేంద్రియ సంఘాతం ఉన్నప్పుడే ఉంది. దేహేంద్రియ సంఘాతం లేకపోతే ఎక్కడుందో చూపించే ఆత్మ. ఆత్మ చూస్తోంది. ఎప్పుడు చూస్తోంది? కన్ను ఉండాలి. దేహము ఇంద్రియములు మనస్సు కన్ను ఉన్నప్పుడే చూస్తోంది. వింటోంది. ఎప్పుడు వింటోంది? దేహము ఇంద్రియములు మనస్సు చెవి ఉన్నప్పుడే వింటోంది. కాబట్టి ఇవి ఉన్నప్పుడు ఉంది. కన్ను చెవి ఇవేమీ లేవనుకోండి, ఆత్మ చూస్తుందా? చూడదు. కాబట్టి మేమేమంటామంటే, దేహేంద్రియ సంఘాతం ఉన్నప్పుడు ఉంది గనుక ఇది దేహేంద్రియ సంఘాతము యొక్క ధర్మము అని మేమంటాం. అంటే అది తప్పు, అసిద్ధం, అది అంగీకారం, అది సిద్ధించదు. ఎందుకో తెలుసిన, మృతే దేహే జ్యోతిష అదర్శనాత్. అది దేహేంద్రియ సంఘాతము యొక్క ధర్మం అయినప్పుడు అక్కడ దేహము పడుంది. మనిషి పోయాడు, దేహం పడుంది. ఆ పడు ఉన్న దేహంలో దేహం యొక్క ధర్మం అయితే కనపడద్దు, కనపడద్దు. ఇప్పుడు దేహం యొక్క ధర్మము వెయిట్. 80 కేజీల బరువు ఉందనుకోండి. 80 కేజీల బరువు దేహం యొక్క ధర్మమా ఆత్మ యొక్క ధర్మమా? దేహం యొక్క ధర్మం ఎలా చెప్పగలరు అంటే, వీడు చచ్చిపోయిన తర్వాత కూడా ఆ బాడీ తూకం వేస్తే 2 కేజీలు ఉంటుంది. కొంచెం ఇటువటుగా మార్పులు ఉంటాయి. ఆ మార్పులు కూడా హేతు ఉంటుంది. ఏదో ఒక కారణం చేత ఆ మార్పు వచ్చిందని మనం చెప్పాల్సి ఉంటుంది. జనరల్గా మార్పు ఏం రాదు, అలాగే ఉంటుంది. ఎక్కడికి పోతుంది, ఏది ఎక్కడికి పోతుంది, అలాగే ఓ 10 రోజులు పడాహెట్ట పెడితే మార్పు రావాలి. కాబట్టి వెయిట్, మాస్, దేహేంద్రియ సంఘాతం దేహము యొక్క ధర్మము. అలాగే చైతన్యం కూడా దేహము యొక్క ధర్మము అని నువ్వు చెప్పడానికి వీర్లేదు. ఎందుకంటే దేహం అలాగే పడుంది. చచ్చిపోయిన దేహం పడు ఉండగా ఆ చైతన్యం యొక్క ప్రకాశం నీకు ఏమైనా అనుభవానికి వస్తుందా? రావట్లేదు. కాబట్టి తద్భావ భావిత్వము అంటే దేహం ఉన్నప్పుడు ఆత్మ చైతన్యం ఉంటుంది అనే మాట తప్పు. సామాన్యతో దృష్టస్య అనుమానస్య అప్రామాణ్యే సతి పానభోజనాది సర్వవ్యవహార లోప ప్రసంగ. ఇక్కడ కొంత పేచీ, అంతా పేచీ ఘట్టాలే ఇవన్నీ. పేచీ అంటే కొంచెం ఇబ్బంది అని అర్థం, అలా అంటూ ఉంటారు. ఓకే.
సామాన్యతోదృష్టము అని ఒక అనుమానానికి పేరు. అనుమానం అంటే ఇప్పుడు చెప్పాం కదా, అనుమానం అంటే డౌట్ కాదండి. ఒక దృష్టాంతాన్ని బట్టి ఒక జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానా దాన్ని వ్యాప్తి జ్ఞానము అంటారు. ఏమిటి దృష్టాంతం? కిచెన్, వంట ఇల్లు దృష్టాంతం. ఆ వంట ఇల్లుని మీరు చిన్నప్పటి నుంచి పరిశీలిస్తున్నారు, మీకు మంచి జ్ఞానం ఒకటి కలిగి ఉండాలి. కలిగిందా లేదా చెప్పండి? కలిగి ఉండాలి. ఏమిటి ఆ జ్ఞానము? ఎక్కడెక్కడ పొగ ఉంటే అక్కడక్కడ నిప్పు ఉండును, లేదా పోనీ ది రివర్స్ కూడా, ఎత్ర ఎత్ర వన్నేహి అని చెప్పడానికి వీర్లేదు. సో ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడ ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వన్నేహి అనే జ్ఞానం మీకు కలిగిందా లేదా? ఆ జ్ఞానం అంటే మీరు గొప్ప జ్ఞానులు, ఎందుకంటే ఆ జ్ఞానం మీకు కలిగింది కదా. కాబట్టి జ్ఞానం లేదని వాపోవనేలా, కాబట్టి మీకు ఆ జ్ఞానం కలిగింది. ఎక్కడెక్కడ పొగ ఉంటే అక్కడక్కడ నిప్పు ఉండును, దాన్ని వ్యాప్తి అంటారు. ఎక్కడెక్కడ అక్కడక్కడ, మరి వ్యాప్తి కదా అది. సో ఆ వ్యాప్తి జ్ఞానం కలిగింది మీకు. మీరు మామూలుగా రోడ్డు మీద సైకిల్ మీద నడిచో వెళ్తూ ఉంటారు, సడన్గా దూరంగా కొండ మీద పొగ కనపడింది, వెంటనే ఏమని తెలుస్తుంది, అరే ఈ కొండ లోపల నిప్పు ఉంది అని తెలిసింది మీకు. ఓకే, దీన్ని ఏమంటారు? దీన్ని అనుమానము. పర్వతో వన్నిమాన్ ధూమాత్ యథా మహానస. మహానస అంటే కిచెన్. యథా మహానస పర్వతో వన్నిమాన్ ధూమాత్ యథా మహానస, దాన్ని అనుమానము అంటారు. ఇప్పుడు ఈ అనుమానంలోనే ఒక వెరైటీ, దాన్ని ఏమంటారంటే సామాన్యతో దృష్టము అనే అనుమానానికి. ఆ అనుమానంలో అనేక వెరైటీలు ఉంటాయి. సామాన్యతో దృష్టము అనే అనుమానము కలదు. దాని అర్థం దాని ముఖం చూస్తేనే తెలుస్తుంది. సామాన్యతో దృష్టము అంటే సమానంగా కనపడుతూ ఉండేది అని అర్థం కదా. ఈ సామాన్యతో దృష్టం అనే అనుమానం ఒకటి ఉన్నది. ఆ అనుమానాన్ని నేను ఇక్కడ తెలుగులో రాసిపెట్టాను. ఎలాగే దాని అర్థం ఏంటంటే, ఇంద్రియానుభవమును బట్టి ఇంద్రియ గోచరము కాని దానిని ఊహించుట, అది సామాన్యతో దృష్టము అనే అనుమానం. ఇప్పుడు శంకర్లు ఇవ్వబోయే దృష్టాంతం చెప్తున్నా మీకు. ఇప్పుడు చిన్నపిల్లవాడికి దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు, మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. పని వాడు మంచినీళ్ళ బాటిల్ పక్కన పెడితే భోజనం చేసేప్పుడు ఆ బాటిల్ కోసం అలా చేస్తాడు, ఆ బాటిల్ తీసుకుని నీళ్లు తాగుతాడు. మంచినీళ్ళ బాటిల్ కోసం ఎందుకు అడుగుతున్నాడు అంటే దాహం వేసింది కాబట్టి అడుగుతున్నాడు. దాహం వేస్తే మంచినీళ్ళ బాటిల్ కోసం ఎందుకు అడగాలి అంటే మంచినీళ్ళు తాగితే దాహం తగ్గుతుంది అని వాడికి తెలుసు. ఎలా తెలిసింది? అరే ఎలా తెలియడం ఏంటండి? ఇంతకుముందు వాడికి దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే తగ్గింది కాబట్టి, అప్పుడు వేసిన దాహము మంచినీళ్ళు త్రాగడం వల్ల తగ్గింది కాబట్టి దాన్ని బట్టి వాడికి వ్యాప్తి జ్ఞానం కలిగింది. ఏమని, ఎప్పుడెప్పుడు దాహం వేస్తే అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగవచ్చును అనే వ్యాప్తి జ్ఞానం కలిగింది. దీన్ని ఏమంటారంటే సామాన్యతో దృష్టము అనే అనుమానం. ఇక్కడ మీకు నీరు కనబడుతూ ఉంటుంది కానీ దాహము కంటికి కనబడదు. కాబట్టి ఇంద్రియ గోచరము కాని దాహమును, ఇంద్రియ గోచరమయ్యేటువంటి నీరు త్రాగుట, ఆ దాహము తగ్గుట, దాహము తగ్గుట కూడా మీకు ఇంద్రియ గోచరం, అది మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది, మనస్సుకు తెలుస్తుంది, దేహానికి తెలుస్తుంది. కాబట్టి ఇంద్రియ గోచరమయ్యే అనుభవాన్ని బట్టి ఇంద్రియ గోచరము కాని దానిని మనం ఊహ చేస్తాము, దాన్ని సామాన్యతో దృష్టము అనే అనుమానంలో వేస్తారు దాన్ని. సో ఇప్పుడు ఇక్కడ ఈ దేహేంద్రియ సంఘాతము దగ్గర మీరు అలాంటి సామాన్యతో దృష్టమైన అనుమానం ఎలా ఉంటుందో చూడండి. సూర్యాది జ్యోతి ఏ విధముగానైతే దేహాదుల కంటే విలక్షణమో అదే విధముగా చైతన్య జ్యోతి దేహ విలక్షణము అనే అనుమానము, దాన్ని సామాన్యతో దృష్టము అనే అనుమానం అంటారు దాన్ని. ఎలాగా, మీకు పొగలు పని చేసుకుంటున్నారు, వెలుగు కావాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది. ఆ సూర్యుడు దేహేంద్రియ సంఘాతం కంటే విలక్షణము. రాత్రి పని ఇదంతా మనం కవర్ చేసుకొచ్చాం. రాత్రి పని చేసేప్పుడు మీకు వెలుగు ఉన్నది, ఆ వెలుగు ఎక్కడ ఉన్నది? దేహాది ధర్మముగా ఉన్నదా, దేహాదుల కంటే విలక్షణమైన చంద్రుని యొక్క వెన్నెల. అలాగే అగ్ని దేహాదుల కంటే విలక్షణమైన మంట యొక్క వెలుగు. దేహాదుల కంటే విలక్షణమైన శబ్దము కూడా వెలుగు వలె పనిచేస్తోంది. ఇది సామాన్యతో దృష్టం.
మీకు సామాన్యకారంగా ఈ జ్ఞానం మీకు కలుగుతోంది కదా, దీన్ని బట్టి మీరు ఏమని చెప్పేసి నిర్ణయం చేస్తారు, ఏ ఎప్పుడైనా సరే ఈ దేహేంద్రియ సంఘాతానికి పనిచేసుకోవటానికి కావలసిన వెలుగు ఉపలభ్యమైంది అంటే ఆ వెలుగు తప్పనిసరిగా దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణము వ్యతిరిక్తము అయి ఉంటుంది అని మీరు అనుమానం చేశారు కదా. తొలి నుంచి మనం చదువుకుంటూ వచ్చింది ఆ అనుమానమే, దానికి సామాన్యతో దృష్టము అనే అనుమానం పేరది. మీరు ఆ అనుమానాన్ని కొట్టిపారేశారనుకోండి, మేము ఒప్పుకోము, సామాన్యతో దృష్టమైన అనుమానం మేము ఒప్పుకోము. ఆత్మ, మీరు సామాన్యతో దృష్ట అనుమానంతో దేనిని సాధించారు, ఆత్మ అనే వెలుగు దేహేంద్రియ సంఘాతము కంటే వ్యతిరిక్తము అని కదా మీరు సాధించారు. ఎలా సాధించారు, నేను రిపీట్ చేస్తున్నా మీకు కష్టం కలగకూడదని, ఎలా సాధించారు, సామాన్యతో దృష్ట అనుమానము యొక్క బలము చేత మీరు సాధించారు. అయితే వాళ్ళు లోకాయుతుకులు ఏమన్నారు, మీ సామాన్యతో దృష్ట అనుమానాన్ని మేము ఒప్పుకోము, అది మాకు అంగీకారం కాదు అంటే శంకరులు అంటున్నారు, నువ్వు సామాన్యతో దృష్ట అనుమానాన్ని తోసేస్తాను అంటే భోజనం చేయడం, మంచినీళ్ళు తాగడం మొదలైన సకల వ్యవహారము కూడా లోపించేటువంటి సమస్య వచ్చి పడుతుంది. నువ్వు భోజనం ఎందుకు చేస్తున్నావు, ఆకలి వేసింది, ఆకలి కంటికి కనపడుతుందా, చూపు చూపించు, ఇది ఆకలి, ఇది అన్నము, ఈ అన్నాన్ని ఆకలి నెత్తి మీద వేస్తే ఆకలి పోతుంది, చూపించు. చూపించలేరు మీరు, అక్కడ కంటికి కనపడేటువంటి పరిస్థితి ఏమిటి, అన్నము తింటే పొట్టలో మీకు అనుభవం కలిగింది, అది ఇంద్రియ గోచరం అవుతూ ఉంటుంది. దీనిని బట్టి ఆకలి అనే దానిని మీరు ఒకదానిని ఊహ చేయాల్సి ఉంటుంది, అది ఇంద్రియ గోచరము కాదు. కాబట్టి ఇంద్రియ గోచరమైన వాటిని బట్టి ఇంద్రియ గోచరము కాని దానిని ఊహించుట అనే సామాన్యతో దృష్టమైన అనుమానం ఏది గలదో అది మన జీవితానికి అది మూల స్తంభము. కారులో పెట్రోల్ అయిపోయిందని మీకు ఎలా తెలుస్తుంది, పెట్రోల్ ఉందని అడిగితే, పెట్రోల్ ఉందా అని అడిగారనుకోండి, అడిగితే ఉందంటాడు, ఎలా తెలిసింది, మీటర్ బట్టి తెలిసింది. మీటర్ బట్టి ప్రత్యక్షంగా మీకు ఎలా తెలుస్తుంది, అనుమానమే కదా అది, అది అనుమానం. ఎందుకంటే మీటర్లో ఫ్యూయల్ ఉందో లేదో తెలియాలంటే ఎలా తెలియాలి, ఆ ఫ్యూయల్ డబ్బాను ఓపెన్ చేసి చూస్తే తెలియాలి. ఇప్పుడు పైన ట్యాంకర్లో నీళ్లు ఉన్నాయా లేవా అంటే ఎలా తెలుస్తుంది, వీడు గబో మెట్లెక్కి వెళ్ళిపోయి దాన్ని కవర్ చేసినటువంటి ఒక ఇనపది కాదు, ఒక సిమెంట్ది ఒకటి ఉంటుంది, అది ఒక టన్ను బరువు ఉంటుంది. మన వాళ్ళ ప్రిపరేషన్స్ అలా చస్తాయి, వాటికి ఎక్కడ స్మూత్నెస్ ఏమి ఉండదు, పూర్ క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్, అదో టన్ను బరువు ఉంటుంది, దానికి ఒక రెండు కొక్కీలు ఉంటాయి, వీడి భుజాలు కొంచెం గట్టిగా ఉన్నాయి కనుక ఆ కొక్కీలు బట్టి దాన్ని ఇలా లాగుతాడు, బరబర లాగి ఇలా తొంగి చూస్తాడు, ఉన్నాయి నీళ్ళు అంటాడు, అతి తెలివితేటలు అలా ఉంటాయి, వీటి తెలివితేటలు అలా ఏడిసాయి. ఇదే పద్ధతి కారులో పెట్రోల్కి కూడా అవలంబిస్తే అయినట్టే. పూజ స్వామీజీ చెప్పేవారు, ఆయన ఇలాంటి వాళ్ళు వాజెత్తు వాళ్ళేవారు, వీరి ఓహో కరెక్టే కదా అనుకునేవాళ్ళం. ఆయన ఎవలేవారంటే విమానం పైకి ఎగురుతుంది, అనుమానాన్ని బట్టి ఎగురుతుంది, తర్వాత దిగుతుంది, ఎలా దిగుతుంది వాడు, అక్కడ నేల చూసుకుని రోడ్డు చూసుకుని ఎలా దింపుతాడో ఏమన్నానా, అంత ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్, ఇన్స్ట్రుమెంట్ ఫ్లయింగ్, ఇన్స్ట్రుమెంట్ టేకింగ్ ఆఫ్. ఇన్స్ట్రుమెంట్ అంటే ఏముంటుందండి, వాడి ముందు మీకు తెలుసా, విమానానికి ముందు అద్దాలు ఉంటాయి, కారుకి ముందు విండ్ షీల్డ్ అద్దం చూసినట్టుగా వాడు కూడా ఎదురుకుండా ఏముందో చూడొచ్చునని అద్దాలు పెడతారు, అవి అక్కర్లే, మూసేయచ్చవి, వాడేం చూసేదో ఏముండదు, మూసేయచ్చు. మరి ఎందుకు మూయట్లేదంటే ఈస్థెటిక్ కోసం పెట్టారు, అంటే విమానం చూస్తున్నట్టు కాకుండా గుడ్డిదిలాగా కనపడుతుంది, అది మూసేస్తే అది విమానం గుడ్డి విమానంలాగా కనపడుతుంది, ఇప్పుడైతే విమానము చూస్తున్న విమానంలాగా కనపడుతుంది. అందుకోసం ఆ ఈస్థెటిక్ కోసం వాడు విండ్ షీల్డ్ పెడతాడు, దానివల్ల ఖరీదు కూడా ఎక్కువ. ఆ విండ్ షీల్డ్ బదులు సేమ్ మెటల్తో కవర్ చేసి పారేస్తే మొత్తం అంతా కవర్ చేసేయటమే, అది వాడికి అక్కర్లేదు, అది దాంట్లో చూసేది ఏముండదు. తర్వాత ఈ పైలట్ కూడా చూస్తుంటే అక్కడ ఏదో క్లోజ్ చేసింది కనపడితే వాడికి ఉత్సాహం ఉండదు, వాడికి ఎస్థెటిక్ సెన్స్ బాగుండదు, అందుకోసం పెట్టారు. అంతేగాని వాడు చూసి దిగేది ఏమి ఉండదు, చూసి దిగితే అయినట్టే.
ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్. అంచేతనే ఇప్పుడు అప్పుడప్పుడు రాజమండ్రి ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకో తెలుసిన అక్కడ ఫాగ్ ఉంటుంది, గోదావరి వల్ల ఫాగ్ ఉంటుంది. ఆ ఫాగ్లో ఇన్స్ట్రుమెంట్ కెన్ వర్క్ అప్ టు 100 మీటర్స్, దాని సైట్ 100 మీటర్స్ దాకా చూడగలదు. 101 మీటర్స్ దాకా ఫాగ్ విజిబిలిటీ కనుక ఆ ఇన్స్ట్రుమెంట్ కంటే తగ్గిందంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తాడు. ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్. కాబట్టి అనుమానం అనేది మన జీవితానికి మూలం, అది సామాన్యతో దృష్టం అనే అనుమానం. ఆ సామాన్యతో దృష్టం అనే అనుమానాన్ని ఆశ్రయంగా చేసుకుని సామాన్యతో దృష్టము లేదాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసమే ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, శబ్దము ఇన్ని చెప్పి ఆ సామాన్యతో దృష్టమనే అనుమానం బేసిస్ మీద ఆత్మ చైతన్యము దేహేంద్రియాది సంఘాతము యొక్క ధర్మము కాదు, వీటికంటే విలక్షణమైన వెలుగు అని మనం నిరూపించాం. మేము ఒప్పుకోము సామాన్యతో దృష్టానుమానాన్ని, మేము ఒప్పుకోము అని అడ్డగోలుగా మాట్లాడితే ఏమవుతుందో తెలుసిన, భోజనాది సర్వవ్యవహార లోప ప్రసంగ. భోజనము, మంచినీరు త్రాగుట మొదలైన లోక వ్యవహారమంతా కూడా లుప్తమయ్యే ప్రసక్తి వచ్చి పడును. అంటే ఆర్గ్యుమెంట్ తప్పని, అంటే లోక వ్యవహారం అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారని కాదు అర్థం. లోక వ్యవహారం లుప్తమయ్యే ప్రసక్తి వచ్చి పడును. లోక వ్యవహారం లుప్తం అవటం లేదు, సాగుతోంది లోక వ్యవహారం. అంటే సామాన్యతో దృష్టానుమానం ప్రమాణము, అది అంగీకారము. దాన్ని వివరిస్తున్నారు శంకరులు, పానభోజనాదిషు హీ. ఆ హీని ఎప్పుడైనా గుర్తుపట్టారా మీరు? హీ అంటే బికాజ్. ఆ వివరించే వాక్యంలో హీ పడుతుంది, ఎలా అనగా అని తెలుగులో ఉంటుంది. సో ఎక్కడో చోట ఉంటుందన్నమాట. సో ఎందుకంటే అని వచ్చిందిగా, దానికి హీకి అర్థం అది. ఎందుకంటే ముందు తెలుగులో, తెలుగు పుస్తకం ఉన్న వాళ్ళకి అది హీకి అర్థం. క్షుత్పిపాసాది నివృత్తిం ఉపలబ్ధవతః తత్సామాన్యాత్ పానభోజనాద్యుపాదానం దృశ్యమానం లోకే న ప్రాప్నోతి. సామాన్యతో దృష్టానుమానాన్ని మీరు కాదన్నట్లయితే, పాన అంటే నీరు త్రాగుట, భోజనం అంటే భోజనమును చేయుట మొదలైన వాటి యందు నీరు త్రాగుట వలన దప్పిక తీరింది, అన్నము తినుట వలన ఆకలి తీరింది, అవి పోతున్నాయి, అది మనకు అనుభవం కలుగుతోంది. ఆ అనుభవాన్ని బట్టి మనం ఏం చేస్తాము, ఆ సామాన్యతో దృష్టానుమానం మైండ్లో ఫిక్స్ అవుతుంది. మళ్ళీ మనకి ఆకలి వేసినప్పుడు అన్నం తినడం, దాహం వేసినప్పుడు మంచినీరు త్రాగడం అనేది చేస్తాం. ఇప్పుడు ఈవేళ పొద్దున్న దాహం వేసినప్పుడు మంచినీళ్ళు త్రాగారంటే ఆ సామాన్యతో దృష్ట అనుమానం లేదనుకోండి మీ దగ్గర, అప్పుడు మీరేం చేస్తారు, దాహం వేసినప్పుడు గెంతులు వేస్తూ కూర్చుంటారు. మంచినీళ్ళు త్రాగాలని మీకు తెలిసే అవకాశం లేదు. కానీ లక్కీగా ఇప్పుడు అల్జైమర్స్ డిసీజ్ వాడు ఉంటాడు, వాడికి దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలని తెలియదు. అంచేది వీళ్ళు ఏం చేస్తారంటే పెర్ హెడ్ మనిషికి ఒక రోజుకి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వాడి చేత తాగిస్తూ ఉంటారు. వాడికి దాహం వేస్తే మంచినీళ్ళు కావాలని తెలియదు. నేను ఊహించి చెప్తున్నా మీకు, కోమాలో ఉంటాడు, వాడికి ఆ ట్యూబ్ ద్వారా మంచినీళ్ళు సప్లై చేస్తారు. ఎందుకంటే వాడికి సామాన్య దృష్టానుమానాన్ని ఆపరేట్ చేసి మంచినీళ్ళు త్రాగే పరిస్థితి వాడికి లేదు. కానీ మరి మన అందరం అలా లేము, చక్కగా సామాన్యతో దృష్టానుమానాన్ని ఉపయోగించుకుంటూ మంచినీరు త్రాగుట భోజనము మొదలైనవన్నీ చేసుకుంటూ ఉన్నాము. ఇది లేని పరిస్థితి ఏర్పడుతుంది సామాన్యతో దృష్టానుమానాన్ని ఒప్పుకోకపోతే. దృశ్యంతేహి, అదే మళ్ళీ చెప్తున్నారు ఆయన. ఆయన ఇంకొంచెం వివరిస్తారు, మాకు తెలిసిపోయిందని మీరు అనొచ్చు, ఆయన కూడా వివరిస్తున్నారు. ఆయన సంస్కృతం ఏమైనా పట్టుకోగలరేమో చూడండి మళ్ళా ఆ వాక్యాల్లో. ఉపలబ్ధ పానభోజనాః సామాన్యతః పునః పానభోజనాంతరైః క్షుత్పిపాసాది నివృత్తిం అనుమిన్వంతః తాదర్థ్య
మధ్యన ప్రవర్తమానాహ. మరి ఏమనుకుంటున్నారు శంకరులు భాష అంటే ఏమనుకుంటున్నారు? ఏం మరమరాలు తినడం అనుకుంటున్నారా? ఏమి శంకరుల యొక్క భాష అందులో బృహదారణ్యక భాష్యంలో ఆయన భాష మీ సంస్కృత జ్ఞానానికి ఒక సవాలుగా ఉంటుంది. మీకు ఎంత సంస్కృతం వచ్చునో ఆ వాక్యాన్ని చూసి ఆ వాక్యాన్ని ఎదుర్కొన్నా పెడితే మీకు ఎంత సంస్కృతం వచ్చునో బయటపడుతుంది. అది సంస్కృతం బాగా వచ్చి ఉండాలి. నేను ఒకసారి ఓ సభలో కూర్చున్నా, వేదాంత సభలో, ఆయన వాక్యం చదివాడు. చదివి ఇది మనవు ఉక్తం అని ఉంది. ఇది అని మనవు, మనవు అంటే మణికి సప్తమే ఏకవచనం, మణియందు ఉక్తం చెప్పబడేను. అది ఆయన చెప్తున్నాడు. ఆయన ఇది మనవు ఉక్తం, మణియందు చెప్పబడేను. ఏ ఈ మణిలో మణి అంటే, మణి అంటే ఆయన చెప్పి ఆయనకి ఆయనకి ఏమీ అర్థం కాలేదు. అది మణియందు చెప్పబడిన అంటే ఏదో అక్కడ ఏదో ఒక వాక్యం చెప్పి ఇప్పుడు ఆత్మస్వరూపమును తెలుసున్నవాడు మోక్షమును పొందును అని మనవు ఉక్తం అన్నారనుకోండి. ఏమిటి మనవు ఉక్తం అంటే? ఆయన పాపం ఇంటి ఒకటో చూడడం ప్రారంభించారు. ఆయనకు అర్థం కాలేదు మణియో ఉక్తం అని. ఏమిటండి మనవు ఉక్తం ఏమిటండి, మణియందు చెప్పడం ఏమిటి అంటే? మా నాన్నగారు ఉన్నారు అక్కడ, ఆయన ఉన్నారు, రఘునాథ శిరోమణి రాసిన పుస్తకంలో చెప్పాడయ్యా అలకంగా అలా పైకి కిందకి చూస్తావేమిటి. రఘునాథ శిరోమణి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక తర్క పుస్తకం ఒకటి రాశాడు, ఏదో తర్క పుస్తకం. ఆ పుస్తకానికి మణి అని పేరు. ఇది మనవు ఉక్తం అంటే రఘునాథ శిరోమణి యొక్క ఆ తర్క పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో చెప్పారు అని. మణి అంటే అర్థం ఆధార్ పేరు చెప్తే అలాగే. ఇది కాళిదాసైన ఉక్తం అన్నట్టుగా. కాబట్టి చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి ఈ శాస్త్ర పంక్తులు. ఫస్టు సో హీ బికాస్ దృశ్యంతే, మనకు కనబడుతున్నారు జనులు. దృశ్యంతే ఎలా కనబడుతున్నారు? అనుమిన్వంత, అనుమానం చేస్తూ కనబడుతున్నారు. ఎలా అనుమానం చేస్తున్నారు? క్షుత్పిపాసాది నివృత్తిం అనుమిన్వంత, పానభోజనాంతరై క్షుత్పిపాసాది నివృత్తిం అనుమిన్వంత. ఇంకొకసారి వాడు అంటే నిన్న మొన్న త్రాగిన నీటి చేత దప్పిక తీరింది, నిన్న భోజనం చేసినప్పుడు ఆకలి తీరింది, నిన్న నీరు త్రాగినప్పుడు దప్పిక తీరింది. కాబట్టి నీరు దప్పిక మళ్ళీ తీరాలంటే నీరు త్రాగాలి, ఆకలి పోవాలంటే మళ్ళీ అన్నం తినాలి అని వీడు అనుమానం చేస్తాడు. అనుమానం చేసి తాదర్థ్యేన ప్రవర్తమాన, ఆ నీటి కోసం ఆ భోజనం కోసం వీడు ప్రవర్తిస్తాడు. ఏదో హోటల్లో ఏదో వెతుక్కుని పోయి భోజనం చేస్తాడు. హోటల్కి వెళ్ళగానే ఏం కావాలని అడుగుతున్నాడు వాడు, మంచినీళ్ళు కావాలని చెప్తాడు. ముందు వాడు మంచినీళ్ళు పట్టుకొస్తాడు. ఇప్పుడు ఏం కావాలో చెప్పంటే దోశ పట్టుకురా అంటాడు. అంటే నిన్న దోశ తిన్నప్పుడు మంచిగా ఆకలి తీరింది కాబట్టి ఇవాళ దోశ పట్టుకురమంటాడు. అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు కొత్తగా తెలుసుకుని దోశ ఆర్డర్ చేయాలంటే వీడు బతికినట్టే. కాబట్టి సామాన్యతో దృష్టము అనే ఒక అనుమానము గలదు. ఈ అనుమానాన్ని అందరూ ఒప్పుకు తీరాలి. అటువంటి అనుమానాన్ని ప్రవేశపెట్టి ఈ దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణమైన వెలుగు ఒకటి ఉన్నది అని మేము నిరూపిస్తున్నాము. ఇప్పుడు దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణంగా ఆకలి ఉన్నదా లేదా, దప్పిక ఉన్నదా లేదా, అలాగే ఆ వెలుగు కూడా గలదు. సామాన్యతో దృష్టము అనే అనుమానము యొక్క బలము చేత మేము ఆ విధంగా నిరూపించినాము. అంటే ఇక్కడ ప్రయత్నము లోకాయుతులను తిరస్కరించటము అనేది ఒక ప్రయత్నం. ఎందుకంటే లోకాయుతులు ఏవో చెప్తూ ఉంటారు. ఇప్పుడు పాఠం చెప్పేప్పుడు ఇలా చెప్తున్నారండి ఇది తప్పు అని అండం ఎందుకు అంటే ఆ ట్రాప్లో జనులు పడకూడదని ఒక అభిప్రాయం. అలాగే లోకాయుతులు ఆత్మ లేదు ఏమీ లేదు అంటూ ఉంటారు. వాళ్ళు ఏవో ఆర్గ్యుమెంట్లు చెప్తారు. ఆ ఆర్గ్యుమెంట్లను ఖండించి ఆత్మ గలదు అని వేదాంతులు చెప్పినట్లయితే సమాజంలో ఉండే జనులు కూడా తెలుసుకుని సరైన దారిలో నడుస్తారని ఒక ఆశ.
అది కర్తవ్యం అదే కదా మరి. కనుక ఆత్మ అనేది ఆ వెలుగు దేహము యొక్క ధర్మము, లేకపోతే దేహేంద్రియ సంఘాతంలో అది కూడా ఒకటి అని ఆర్గ్యుమెంట్స్ తప్పు. ఇప్పుడు ఈ ఫ్యాన్లు దీపముల యొక్క ధర్మము కాదు ఆ శక్తి. అలాగే ఈ ఫ్యాన్లు దీపాలు గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయి, వాటితో పాటుగా ఎలక్ట్రిసిటీ అనే ఇంకోటి కూడా అక్కడే పడుంది అనేది కూడా తప్పు. టూ థింగ్స్, దేహేంద్రియాది సంఘాతము కంటే విలక్షణమైనది వెలుగు సంఘాతంలో భాగము కాదు. నెంబర్ వన్, సంఘాతము యొక్క ధర్మము కాదు. ఇదంతా కూడా మనం లోకాయుత పక్షాన్ని నిరాకరిస్తూ చెప్పిన మాట. మళ్ళీ ఇంకో అబ్జెక్షన్, యదుక్తం అంటే ఈ లోకాయుత పక్షం వాళ్ళు, ఈ పూర్వపక్షం వాళ్ళు ఇంకో మాట అన్నారు. వాళ్ళు ఏమన్నారు, అయమేవతు దేహ దర్శనాది క్రియాకర్త ఇది. అది చూచేది ఎవరు, ఈ దేహమే. వినేది ఎవరు, ఈ దేహమే. ఇలా చెప్పారు. ఆగ్రాణించేది ఎవరు, ఈ దేహమే అని ఆర్గ్యుమెంట్ చెప్పారు లోకాయుతులు చెప్పారు. ఇవన్నీ మనం చూసాం, మళ్ళీ గుర్తు చేసి పరిహరించేసి పక్కన పెట్టేస్తున్నారు. తత్ ప్రథమమేవ పరిహృతం. ఈ రకమైన ఆర్గ్యుమెంటుని మేము మొదట్లోనే, ఈ మంత్రానికి వ్యాఖ్యానం మొదట్లోనే దీన్ని మేము త్రోసిపుచ్చి ఉన్నాము. ఎలా, ఏ విధంగా త్రోసిపుచ్చారు ఈ ఆర్గ్యుమెంటుని అంటే, స్వప్నస్మృత్యో దేహాత్ అర్థాంతరభూతో ద్రష్ట ఇది. రెండు దృష్టాంతాలు మీకు చూపించాం, ఒకటి స్వప్నము, రెండు స్మృతి. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో నేను గోటికాయలు ఆడుకునేవాణ్ణి అని ఇప్పుడు వీడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ స్మృతి దేహానికే ఉంది అని మీరు చెప్తే తప్పది, ఎందుకంటే వీడు గోటికాయలు ఆడుకున్నప్పుడు ఉన్న దేహం ఇప్పుడు లేదు. ఆ దేహం వేరు, ఈ దేహం వేరు. ఆ గోటికాయలు ఆడుకున్న అనుభవం ఏ దేహానికి కలిగిందో ఆ దేహమే ఇప్పుడు ఉండుంటే స్మృతి కలిగింది అని చెప్పచ్చు. కానీ ఆ గోటికాయలు ఆడుకున్న దేహం ఇప్పుడు లేనే లేదు, కానీ స్మృతి మాత్రం ఉంది. కాబట్టి గోటికాయలు ఆడుకున్నది అనే అనుభవము కలిగినది, అది తెలుసుకున్నది దేహము కాదు, దేహము కంటే విలక్షణమైన మరి ఒక వెలుగు అని స్మృతి. ఇంకా స్వప్నం, నిన్న రాత్రి స్వప్నంలో నేను, వీళ్ళు ఈ స్వప్నం చెప్పి వాళ్ళు ఏవేవో చెప్తారు, వీళ్ళు స్వప్నం సత్యం అన్నట్టుగా చెప్తారు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, నాకు స్వప్నంలో ఇలా వచ్చింది. స్వప్నంలో వచ్చింది అంటే అది సత్యం కాదని తెలుసుకోవాలి. అంతే తప్ప త్రిజటా స్వప్నము, త్రిజటా స్వప్నంలో స్వప్నం సత్యం అని చెప్పారా, రామాయణం ఎప్పుడైనా చదివారా పెట్టారా? త్రిజటా స్వప్నంలో స్వప్నం సత్యం అని చెప్పలేదు. ఆవిడ మనస్సులో ఉన్న ఆవిడకి చాలా పవిత్రమైన హృదయం గలది త్రిజట. సీతాదేవిని ఇలా అపహరించు తీసుకురావడం చాలా తప్పు. ఆ కారణంగా రావణాసురుడు చాలా అవమానానికి ఆపదకి గురి అవుతాడు అని ఆవిడ మనస్సులో ఉంది. అదే సనమ స్వప్నంలో కనపడింది. సీతాదేవి చాలా పవిత్రమైనది, ఆమె కోసం శ్రీరాముడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఆ ప్రయత్నం సఫలమై మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు అని ఆవిడ మనస్సులో ఉన్న భావమే ఆవిడికి స్వప్నంలో కనపడింది. ఎనీవే, సో ఇంకా స్వప్నం ఉంది. స్వప్నాన్ని చెప్పి ఇదేదో దీన్ని బట్టి ఏదో ఒక ఇన్ఫరెన్స్ లాగడం అనేది చాలా దురన్యాయం అండి మేస్టరు, చాలా తప్పది. అలాంటి అలాగ మిస్లీడ్ చేయకూడదు జనాల్ని, తప్పు కదా అది. ఇప్పుడు మనం వాళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళకు ఉపకారం జరిగే మాట ఏదైనా చెప్పాలి, లేకపోతే నోరు మూసి కూరుకోవాలి. ఇప్పుడు మనం గురువులు అయిపోయి చెప్పకపోతే సమాజానికి లోటేం లేదు. వాళ్ళకి ఏదైనా చెప్తే మటుకు ఉపయోగపడే మాట చెప్పాల్సి ఉంటుంది. నిన్న రాత్రి స్వప్నంలో తెల్లవారుజామున స్వప్న, దానికి మళ్ళీ కొంత మసాలా ఒకటి, తెల్లవారుజామున స్వప్నంలో నాకు ఒక సిద్ధపురుషుడు కనపడ్డాడు. ఆ సిద్ధపురుషుడు ఏమన్నాడంటే, ఏమో నువ్వు నాకు మిత్రుడవు అన్నాడు. అంటే నేను మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టు లేదు, మీరు నాకు మిత్రులు ఎప్పుడైనారు అని నేను అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, చూడు 500 సంవత్సరాలు ఒకటి, 500 సంవత్సరాల క్రితం
మనం కైలాస పర్వత ప్రాంతంలో ఒకే గురువు వద్ద దీక్ష తీసుకుని మంత్రదీక్ష తీసుకుని మనమేమో తపస్సు చేసినాము. అప్పుడు ఏదో ఒక కారణం చేత 300 సంవత్సరాల తపస్సు పూర్తి కాగానే నువ్వు దేహాన్ని విడిచిపెట్టేసినావు, నేను మాత్రం దేహాన్ని విడిచిపెట్టకుండగా అదే దేహాన్ని ఇప్పుడు దాకా కలిగి ఉన్నాను అని ఆ సిద్ధపురుషుడు చెప్పాడు. నీవు ఆ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ సిద్ధపురుషుల్లాగా ఎక్కడో ఉండి మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ పునః ఇప్పుడున్న దేహాన్ని నువ్వు స్వీకరించావు, అంచేత నీకు ఆ స్వప్నం నీకు అదంతా గుర్తు రావట్లేదు, అంచేత నేను నీకు గుర్తు చేస్తున్నాను, గుర్తు వచ్చానా అని ఆయన అడుగుతాడు. అడిగితే ఏంటంటే, నాకు ఇప్పుడు బాగా సుస్పష్టంగా గుర్తు వచ్చేవయ్యా, నాకు స్మృతి బాగా భాషిస్తోంది, నువ్వు చక్కగా గుర్తు చేసావు అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆ విధంగా సిద్ధపురుషులు అలా ఉంటారు, వాళ్ళు అలా కనపడుతూ ఉంటారు, గుర్తు చేస్తూ ఉంటారు అని ఉపన్యాసం. అంటే ఇప్పుడు ఆ స్వప్నం అంతా సత్యం అని చెప్పినట్టు అవ్వలేదండి, అలా చెప్పకూడదు, తప్పదు. ఇది నేను డైగ్రెట్స్ అయ్యి, ఇదంతా డైగ్రెషనే, దానికే అక్కడ ఉన్నదానికి సంబంధం ఏం లేదు. మరి అక్కడ ఉన్నది ఏమిటో చెప్పండి, నేను చెప్తున్నా వినండి. సో స్వప్నంలో ఏమవుతుంది, మీరు ఎవరినో సిద్ధపురుషుణ్ణి చూశారు ఏమండి, స్వప్నంలో ఉన్న దేహము ఈ దేహం కాదు, ఇంకో దేహము. స్వప్నం పూర్తవుతూనే ఆ దేహం నశించిపోయింది ఏమండి. దేహమే దర్శించేది దేహమే అన్నట్లయితే స్వప్నం నుంచి బయటకు వచ్చాక మీకు స్వప్న జ్ఞానం కలగడానికి వీల్లేదు, స్వప్నం తెలియడానికి వీల్లేదు. ఎందుకని, స్వప్నాన్ని దేహమే చూస్తుంది, ఆ దేహం నశించింది, కానీ మీకు స్వప్నంలో ఇలా అయిందని జ్ఞానం కలుగుతోంది. చూచేది దేహమే అంటే ఈ దేహము స్వప్నంలో లేదు, ఈ దేహము చూడనిది మీకు ఎలా తెలిసింది అంటే, దేహము కంటే విలక్షణమైన వెలుగు ఇంకొకటి కలదు, అది చూస్తోంది, అది మీ స్వరూపము, అంచేతన మీకు స్వప్నంలో విషయాలన్నీ మొన్నాడు జాగ్రత్త అవస్థలో తెలుస్తూ ఉన్నాయి, కాబట్టి దేహమే చూసేస్తోంది అనే మాట తప్పు అని ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పడం అయినది. అనేన ఏవా జ్యోతిరంతరస్యాం అనాత్మత్వమపి ప్రత్యుక్తం. ఇదే ఆర్గ్యుమెంట్, ఇదే ఆర్గ్యుమెంట్ ఏమండి, మీ ఆత్మ చూచేది మీ ఆత్మయా, చూడనిది మీ ఆత్మయా? చూచేది ఆత్మ, తెలుసుకునేది ఆత్మయా, జడము ఆత్మయా? తెలుసుకునేది ఆత్మ. ఏం జడం ఎందుకు కాకూడదు, జడం ఎందుకు కాకూడదు, ఎందుకు కాకూడదో తెలుసిన, నా ఆత్మ జడము అని చెప్పాడు అనుకోండి, వాడు తెలుసుకునేవాడా జడుడా? తెలుసుకునేవాడు అవుతాడు. నా ఆత్మ జడము అని అంటుంటే వాడు తెలుసుకునేవాడు అంటాడా, జడం అంటుందా, టేబుల్ అంటుందా, వీడు అంటాడు. అంచేత నా ఆత్మ జడము అన్నవాడు కూడా చేతనుడే కదా. నేను తెలుసుకుంటున్నాను నాకు తెలిసింది అన్నాడంటే వాడి ఆత్మ జడమా చేతనమా? చేతనము. దేహము జడమా చేతనమా? జడము. అక్కడ పడుందిగా మృతమైనప్పుడు కూడా. కాబట్టి దేహము ఆత్మ అవడానికి వీల్లేదు. ఎందుకని, తెలుసుకునేది ఆత్మ, జడము ఎలా తెలుసుకుంటుంది? ఈ ఆర్గ్యుమెంట్ కూడా. సో అనేన ఏవ జ్యోతిరంతరస్య అనాత్మత్వమపి ప్రత్యుక్తం. కాబట్టి మీ ఆత్మ వెలుగవుతుందా, జడ దేహేంద్రియ సంఘాతం అవుతుందా? వెలుగవుతుంది. ఆ వెలుగు ఆత్మ అవుతుందా అనాత్మ, భిన్నము, వ్యతిరిక్తమైన వెలుగు అది. దేహేంద్రియ సంఘాతము కంటే వ్యతిరిక్తమైన వెలుగు అది ఆత్మ అవుతుందా అనాత్మ అవుతుందా? ఆత్మ అవుతుంది. ఇప్పుడు దేహేంద్రియ సంఘాతము కంటే వ్యతిరిక్తముగా వెలుగు గలదు అన్నారా, అప్పుడు వీడు అంటాడు సరే ఉండనివాయా, ఉండని, సామాన్యతో దృష్టానుమానం చేత సిద్ధించి ఉన్నది, దాన్ని కాదనడానికి వీరలేదు, ఉంది ఒప్పుకున్నాము, కానీ అది ఆత్మ కాదు. మరి ఏమిట్రా నీ ఆత్మ అంటే, దేహేంద్రియ సంఘాతమే ఆత్మ, నీ ఆత్మ ఆ వెలుగు అది కాదు అంటే దాని అది, ఆ మాట ఎలా ఉంది, తప్పు కదది. ఎందుకంటే దేహేంద్రియ సంఘాతము జడము, అది తెలుసుకోలేదు,
నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు, స్వప్నం చూసావు, జాగ్రత్తను అనుభవిస్తున్నావు, స్మృతి నీకు కలుగుతోంది, ఇంతటి జ్ఞానం నీకు కలుగుతుంటే ఆ జ్ఞానమును కలిగేది దేహేంద్రియ సంఘాతము కాదు అని మనం నిర్ధారించిన తర్వాత ఆ జ్ఞానస్వరూపమైన ఏ వెలుగు కలదో అదే నీ ఆత్మ అవుతుంది తప్ప ఈ దేహేంద్రియ సంఘాతం ఆత్మ ఎలా అవుతుంది? ఒకవేళ దేహేంద్రియ సంఘాతం ఆత్మ అయితే ఆ వెలుగు అనాత్మ అవ్వాలి, కానీ వాస్తవంలో ఆ వెలుగుయే ఆత్మ, అది అనాత్మ కాదు. కాబట్టి జ్యోతిరంతరస్య అనాత్మత్వమపి ప్రత్యుక్తం, అదే ఆర్గ్యుమెంట్ చేత ఆ వెలుగు అనాత్మ అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా త్రోసిపుచ్చబడినది. దేహాదుల కంటే విలక్షణమైన జ్యోతి సూర్యాదుల వలె అనాత్మ. సూర్యుడు అనాత్మ కదా, చంద్రుడు అనాత్మ కదా, అలాగే ఈ వెలుగు కూడా అనాత్మ అని ఆర్గ్యుమెంట్ లేవనెత్తాడు వాడు. అది నేను తెలుగులో రాశాను, తెలుగులో మీకు అన్నీ స్పష్టంగా వివరించబడి ఉన్నాయి. అనాత్మ అనే వాదన కూడా ఇదే యుక్తిచే నిరాకరించబడినది. సూర్యాదుల వలె అనే మాట నేను పెట్టిన మాట అది, అంటే మరి వివరణాత్మక అనువాదం అంటే అలా ఉంటుంది. మంచిది, నేను అలా చెప్తూ ఉంటాను, మీరు ఏమీ అనుకోకండి దాని గురించి. ఏదో మరి మన చేతిలో తయారైంది కాబట్టి అది గుర్తుకొచ్చి స్వప్న స్మృత్యోహ అన్నట్టుగా అది స్మృతికి వచ్చి ఏదో బయటకు వస్తూ ఉంటుంది. యత్ పునః ఖద్యోతాదేహే కాదాచిత్కం ప్రకాశం అప్రకాశకత్వం తదసత్. ఇంకో ఆర్గ్యుమెంట్, ఇప్పుడు దేహమే తెలిసేది దేహమే అంటే మరి చచ్చిపోయిన తర్వాత ఆ దేహం తెలియట్లేదు కదా, అంటే ఆ దాన్నే ఉందిలేండి, మిణుగురు పొరుగు ఉంది, ఒకప్పుడు ప్రకాశిస్తుంది ఇంకొప్పుడు ప్రకాశించదు. అలాగే ఈ దేహం కూడా తెలుసుకున్నప్పుడు తెలుసుకుంది, ఇది చచ్చిపోయిన తర్వాత తెలుసుకోవట్లేదు, అలా అవుతుంది. మిణుగురు పొరుగు ఒకసారి ప్రకాశించట్లేదు కదా అని అది ఆ ప్రకాశం దాంది కాదు ఇంకొకటి అంటావా అనం కదా. అలాగే దేహం కూడా ఓసారి ప్రకాశిస్తుంది ఇంకోసారి ప్రకాశించదు అని ఆర్గ్యుమెంట్ చెప్పాడు. అది తదసత్ ఆర్గ్యుమెంట్ తప్పు. ఎందుకో తెలుసిన, ఈ పద్యం వినండి. బుద్ధి అహంకారములతోడి పొందుగలిగి నేను నేనను వాడను నేను జుమ్ము. నేను జుమ్ము అంటే నేను సుమా అని అర్థం. తెలుగులో గద్యలో సుమా అన్నది పద్యంలో జుమ్ము అని ఉంటుంది. తెలుగు పద్యాలకు ఆ లక్షణం కొంత తెలుసు ఉండాలి. సో బుద్ధి అహంకారములతోటి పొందుగలిగి అంటే దేహేంద్రియ సంఘాతముతో పొందుగలిగి నేను నేను అనే అనుభవం ఎవరికి కలుగుతోందో ఏ వెలుగు ఆ వెలుగే నేను, అంతే తప్ప దేహేంద్రియముల సంఘాతము నేను కాదు. నేను నేనను వాడను నేనటంచు తెలియబడు వృత్తి నెరిగడి తెలివి నేను. ఇప్పుడు నేను అనే అనుభవం కలిగింది అవునండి, నేను అనే అనుభవం కలిగిందా, ఏమైనా సందేహం ఉందా? నేను 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 పొద్దున్న లేచింది మొదలుకొని పడుకునేదాకా 100 సార్లు నేను నేను అంటాడు మనిషి. శ్రీకృష్ణుడు అన్నాడు అలా అన్నిసార్లు నేను నేను అనకూడదయా అన్నాడు ఆయన. సో ముక్త సంగోనహంవాది ధృత్యుత్సాహ సమన్విత అని 18వ అధ్యాయంలో శ్లోకం ఉంటుంది. సాత్విక కర్త సాత్విక ఉచ్యతే. అక్కడ ముక్తసంగ అంటే ఫలాభిసంధి లేనివాడు, అనహంవాది అస్తమానం అహం అహం అనే లక్షణము ఉండకూడదు, ఉండనివాడు. మంచిది. ఇప్పుడు మీకు నిద్ర లేస్తే పడుకునేదాకా నేను 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 అనే అనుభవం కలుగుతోంది కదా, ఈ అనుభవము ఏ వెలుగులో కలుగుతోందో ఆ వెలుగే నేను. అర్థమైందండి ఆ పద్యం. దీన్ని ఇంగ్లీష్లో చెప్తాను, మీకు అది నచ్చుతుందేమో చూడండి, నచ్చితే చెప్పండి ఆ మాట నాతో మాకు నచ్చింది అని. ఐ ఆమ్ దాట్ బై విచ్ ఐ నో దాట్ ఐ ఆమ్. బాగుందండి, అది మరి విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం
అని ఓ సంస్కృతంలో సామెత ఒకటి ఉంది. ఆ సామెతకి నేను అర్థం చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు అందరూ ఏమంటారో తెలిసినా బాగుంది అంటారు. ఎందుకని బాగులేదంటే మీరు అవిద్వాంసులు అయిపోతారు. ఎనీవే, ఐ ఆమ్ దాట్ బై విచ్ ఐ నో దాట్ ఐ ఆమ్. నేను ఉన్నాను అని నాకు తెలుస్తోంది కదా, ఏ వెలుగులో తెలుస్తోందో ఆ వెలుగు నేను. ఆ పద్యం కూడా అటువంటిదే. మంచిది, ఈ పద్యం మీకు మళ్ళీ ఇచ్చేయమంటారా? అక్కర్లేదు, అట్టే పెడతాం. మంచి పద్యం, ఎప్పుడైనా గుర్తొస్తే చదవచ్చు. ఇప్పుడు ఈ మిణిగురు పురుగు మాట ఏమిటి అంటే చెప్తున్నారు, పక్షాద్యవయవ సంకోచ వికాస నిమిత్తత్వాత్ ప్రకాశ ప్రకాశత్వస్య ప్రకాశకత్వస్య. మిణుగురు పురుగులో కూడా ఆ ప్రకాశము దేహధర్మం ఏం కాదు, అది ఆ ప్రకాశము దేహము కంటే విలక్షణంగా ఉంటుంది. అయితే దానికి ఒక రెక్క ఉంటుంది, రెక్కలు రెక్క లేకపోతే తోక ఇలాంటివి ఏవో ఉంటాయి. ఆ రెక్క ఆ తోక అవి ఆ అవయవాలు, అవి ఆ మిణుగురు పురుగు అవయవాలు. వాటిని విడదీస్తే మీకు వెలుగు కనపడింది, మూసేస్తే వెలుగు మూసుకుపోయింది. అంతే తప్ప దాన్ని బట్టి వచ్చిన కాంటెక్స్ట్ని బట్టి వచ్చిన పరిస్థితి తప్ప దేహమునకే ఓసారి వెలుగు ఓసారి వెలుగు లేకుండుట అనే ధర్మము కలదు అని చెప్పుట తప్పు. మిణుగురు పురుగు కూడా వెలుగు ఎప్పుడూ ఉంటుంది, అది ఎప్పటికీ పోదు. ఆ పురుగు బతుకున్నంతకాలము ఆ వెలుగు ఉంటుంది, కానీ ఆ రెక్కని బట్టి, రెక్క మూసుకుపోవడం తెరుచుకోవడాన్ని బట్టి ఒకప్పుడు ఆ వెలుగు ఉండి ఇంకొకప్పుడు ఆ వెలుగు లేకపోవడము అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేహాన్నితోటి మిణుగురు పురుగుని, మిణుగురు పురుగుతోటి దేహాన్ని పోల్చవద్దు. ఎందుకంటే వీడు చచ్చిపోయినప్పుడు వెలుగు లేనే లేదు, బ్రతుకున్నప్పుడు కూడా ఆ వెలుగు దేహానికి చెందినది కాదు. ఇంకో మాట అన్నారు లోకాయతులు, ఇంకా ఏమన్నారు, యత్ పునరుక్తం, ఇంకో మాట అన్నారు. ఏమన్నారంటే ధర్మాధర్మయోహ అవశ్యం ఫలదాతృత్వం స్వభావ అభ్యుపగంతవ్య ఇతి తదభ్యుపగమే భవత సిద్ధాంతహానాత్. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా వచ్చిందంటే, మీమాంసకులను వాళ్ళు ఫాలో అయ్యారు, ఇది ముఖ్యంగా మీమాంసకుల ఆర్గ్యుమెంట్, మీమాంసకులు చెప్పిన దాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. మనకి సుఖదుఖములు కలుగుతున్నవి, ఈ సుఖదుఖములు దేని నుంచి వచ్చాయి, ధర్మాన్ని బట్టి సుఖము అధర్మాన్ని బట్టి దుఃఖము వచ్చింది. కాబట్టి ధర్మాధర్మములే సుఖదుఖములనే అనుభవాలని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి సుఖదుఖములనే అనుభవములు కలుగుటకు వేరే ఆత్మ అనే వెలుగు అవసరం ఉందా? లేదు. ధర్మాధర్మాల నుంచే సుఖదుఖం అనే అనుభవం కలుగుతుంది. మళ్ళీ ఈ ఆత్మ అనేది అనవసరం. కాబట్టి ధర్మాధర్మములకు ఎలా అయితే సుఖదుఖములనే అనుభవములను కలిగించే సామర్థ్యము గలదో, అలాగే ఈ దేహేంద్రియాదులకే ఇవి తెలుసుకునేటువంటి సామర్థ్యము ఉంటుంది. కాబట్టి దీనికోసం ఆత్మ అనేటువంటి విలక్షణమైన వెలుగు ఒకటే అవసరం లేదు. ఎందుకంటే ధర్మము జడము, ధర్మం అంటే క్రియ, క్రియ చేతనమా జడమా? జడము, క్రియ జడమండి. ఇప్పుడు ఇలా ఫ్యాన్ తిరుగుతోంది, అది ఆ క్రియ తిరగడం, తిరగడం చేతనం కాదు కదా, అది జడము, క్రియ జడము. కారకాలన్నీ జడము, కర్తలో ఉన్న చైతన్యం ఒకటే చేతనము. సో క్రియ జడము, కాబట్టి ధర్మము జడము, అధర్మము జడము. ధర్మం వల్ల కలిగే సుఖము చైతన్య ధర్మం, సుఖము తెలుస్తూ ఉంటుంది, దుఃఖము కూడా తెలుస్తూ ఉంటుంది, అది చైతన్యం. కాబట్టి జడములైన ధర్మాధర్మములకు ఫలమునిచ్చే స్వభావం ఉంది. ఎటువంటి ఫలము? చేతన రూపమైన ఫలమునిచ్చే స్వభావం ఉందా లేదా? ఉంది. అలాగే ఈ దేహమునకే, దేహేంద్రియ సంఘాతమునకే తెలుసుకొనుట అనే ధర్మం ఉంటుంది అనో ఆర్గ్యుమెంట్. అంటే శంకరులు అంటున్నారు, నువ్వు లోకాయుతుడవు, నీకు పుణ్యం లేదు, పాపం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, పూర్వజన్మ లేదు, పరజన్మ లేదు,
నువ్వు అలాంటి నువ్వు ఆ ధర్మాధర్మములకు సుఖ దుఃఖములనే ఫలమునిచ్చే శక్తి స్వభావము ఉన్నట్టుగానే అని అది పట్టుకొచ్చావు. అది దృష్టాంతంగా చెప్పే టైంలో సమయంలో నీ సిద్ధాంతం పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా నీకు తెలియట్లేదా? నీ సిద్ధాంతాన్ని నువ్వు పక్కన పెట్టావు కదా. కాబట్టి నీ సిద్ధాంతంలో లొసుగు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. అదే ఆర్గ్యుమెంటు, దానికి ఇంకా వేరే ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ధర్మాధర్మములు కూడా జడములైన ధర్మాధర్మములు చేతనములైన సుఖ దుఃఖములను ఇస్తున్నాయా? కాదు. ధర్మము అధర్మము అవి సిద్ధించాలంటే కూడా చైతన్యం ఉండాలి అక్కడ. ఏ జ్యోతిషాస్తే కర్మ కురుతే విపల్యయతే, మరి అన్నీ అవే కదా ధర్మాధర్మాలు అంటే. ఆ ధర్మాధర్మాలు కూడా జ్యోతి వెలుగు ఉంటేనే ఉంటాయి, లేకపోతే అవి ఎందుకు ఉంటాయి? కాబట్టి ధర్మాధర్మముల దగ్గర కూడా వెలుగు ఉంది, సుఖ దుఃఖములనే ఫలం దగ్గర కూడా వెలుగు ఉంది. వెలుగు లేకుండా ఎప్పుడూ లేదు. కాబట్టి ఆ ధర్మాధర్మముల దృష్టాంతాన్ని పట్టుకొచ్చేవే నువ్వు. మీమాంసకుల యొక్క సిద్ధాంతం అది, దాన్ని తీసు. మీమాంసల దగ్గరికి వెళ్ళి కర్మ పుణ్యం పరలోకం ఇదంతా కూడా నాన్ సెన్స్ అని నువ్వు ఆర్గ్యుమెంట్ చేసి ఇప్పుడు ఆ దృష్టాంతం నాకు చూపిస్తావు. నీ ఒరిజినల్ సిద్ధాంతాన్ని నువ్వు వదులుకున్నట్టు అయిందా లేదా? అయింది. ఏతేనా అనవస్థాదోష ప్రత్యుక్త. సో భాష్యకారుల వచనాలు చాలా సింపుల్గా ఉంటాయి. దీని చేత అంటే ఈ ఆర్గ్యుమెంట్ని బట్టి అనవస్థ అనే దోషమును మేము త్రోసిపుచ్చినాము అని అంటున్నారు. ఏమిటి అనవస్థా దోషము? నాకు గుర్తులేదు, నేను ఇక్కడ తెలుగులో రాసి పెట్టుకున్నా, అది మీకు చెప్తా చూడండి. ధర్మాధర్మములు సుఖదుఖములనే ఫలములను స్వతంత్రముగానే ఇచ్చే విధముగా, స్వతంత్రంగా ఇస్తాయి. మీమాంసకుల సిద్ధాంతం, వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోరు, స్వతంత్రంగా ఇచ్చేస్తాయి. అలాగే దేహమే స్వభావము చేతనే చూచుటా మొదలగు క్రియలను చేయునని. దేహమే చూసేస్తుందంటే అర్థమేమిటి? కావున దేహ వ్యతిరిక్తమైన ఆత్మ లేదని. నీవు, నీవంటే ఎవరు? లోకాయుతుడు. భవతః అంటున్నారు కదా, అందుకోసం నీవనే మాట వచ్చింది. నీవు అంటే లోకాయుతుడు చేసిన ప్రతిపాదన సరికాదు. ఎందుకంటే ధర్మాధర్మములను అంగీకరించే పక్షములో నీ లోకాయుత సిద్ధాంతము మూలపడును. ఇంకా లోకాయుత సిద్ధాంతం ఏముంది? హానము అంటే దాన్ని విడిచిపెట్టేసేవు అంటే అది మూలపడింది. ఈ విధముగా ధర్మము సుఖమునిచ్చుటకు ఇంకో హేతువు ఉంది అంటే, ఆ హేతువు పనిచేయుటకు ఇంకో హేతువు కావాలి అనే అనవస్థా దోషము లోకాయుతుని వాదము నిరాకరించబడినది. అంటే పనిలో పనిగా మీమాంసకులను తిరస్కరించే టైంలో లోకాయుతుడు ఆర్గ్యుమెంట్ చెప్పాడు. ఏమని? ధర్మము సుఖమునిచ్చును అన్నామనుకోండి, అక్కడ వీడికి సుఖం కలిగిందండి, మనిషికి సుఖం కలిగింది. మీమాంసకుడు అంటే కర్మవాది ఏమంటాడు? ఎప్పుడో పుణ్యం చేశాడండి అంచేత సుఖం కలిగింది అంటాడు. అంటే ధర్మము సుఖమునిచ్చినది అనే అని మీమాంసకుడు అంటే, లోకాయుతుడు అంటాడు అది అలా ఒప్పుకోమయ్యా, ధర్మము సుఖమునిచ్చింది అంటే నీకు అనవస్థా దోషం వస్తుంది, ఎందుకంటే ఈ సుఖమును ధర్మము ఇచ్చినది. ఓకే, అంటే ఆ విధముగా ధర్మము సుఖమునిచ్చుటకు ఇంకో హేతువు ఉంది అంటే ఆ హేతువు పనిచేయుటకు ఒక మూలపడ్డం. ఆ విధముగా ఈ విధముగా ధర్మము సుఖమునిచ్చుటకు ఇంకో హేతువు ఉంది అంటే ఆ హేతువు పనిచేయుటకు ఇంకో హేతువు కావాలి అనే అనవస్థా దోషము నిరాకరించబడినది. నేను చెప్తా వినండి, లోకాయుతుని సిద్ధాంతం ఏంటంటే పుణ్యం లేదు, పాపం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, వాడి సిద్ధాంతం అదే. పూర్వజన్మ లేదు, పరజన్మ లేదు అనే సిద్ధాంతం. అదెల్లా కుదురుతుందయ్యా? ధర్మాధర్మములు లేకపోతే సుఖ దుఃఖములు ఎలా కలుగుతాయి అంటే, దీనికోసం ధర్మాధర్మములు ఎందుకురా? సుఖం కలిగిందంటే ఈ దేహము వల్లనే సుఖం వచ్చింది, ఈ దేహమును బట్టే దుఃఖం వచ్చింది అంతే తప్ప. ఇప్పుడు సుఖం వచ్చిందండి మీకు,
దోశ తిన్నారు సుఖం కలిగింది, దోశను బట్టి సుఖం కలిగింది, ఈ దేహంతో చక్కగా టిఫిన్ తిన్నావు కాబట్టి సుఖం కలిగింది, దీనికి మళ్ళీ ధర్మము అనే ఇంకో హేతు ఉంది అని నువ్వు అన్నట్లయితే ఎదురుకుండా కనపడుతోంది చూడు, ఏమిటి ఇగో ఈ ఫలహారం చేశాడు సుఖం కలిగింది, మళ్ళీ దీనికి ధర్మం అనే ఇంకో హేతు ఉంది అన్నావనుకో అప్పుడేమవుతుంది, ఆ ధర్మం అనే హేతువుకు ఇంకో హేతువు అవసరం పడుతుంది. ఇక్కడ ఫలహారం చేస్తే కలిగే సుఖానికి ధర్మం అనే ఇంకో హేతువు ఉన్నప్పుడే ఈ సుఖం కలుగుతుంది అని నువ్వు చెప్పినట్లయితే ఆ ధర్మం ఉండాలంటే ఇంకో హేతువు ఉండి తీరాలి అని చెప్పాలి, కాబట్టి అనవస్థా దోషం వస్తుంది. కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ సుఖం కలగడానికి ధర్మం లేదు ఏమీ లేదు, ఇక్కడ ఇదిగో ఫలహారం ఉంది వీటి తిన్నాడు కాబట్టి సుఖం కలిగింది, ధర్మం లేదు ఏం లేదు. ధర్మం ఉందంటే ఆ ధర్మానికి మరో ఇంకో హేతు ఉండాలని అనవస్థా దోషం వస్తుంది అని వాడి ఆర్గ్యుమెంటు, లోకాయుతుని ఆర్గ్యుమెంటు. ఈ ఆర్గ్యుమెంటు తప్పు అనే దాన్ని తిరస్కరించబడినది. ఎందుకంటే ధర్మాధర్మములను ఒకవైపు కాదంటూ మళ్ళీ అవే ధర్మాధర్మములను పట్టుకొచ్చి మా సిద్ధాంతాన్ని నువ్వు తిరస్కరించడానికి ప్రయత్నించావు, ఆ విధంగా నీవు నీ సిద్ధాంతాన్ని త్యాగం చేసినట్టు అయినది, అదొక దోషము. రెండవ అంశము కూడా, నీవు మరో సందర్భంలో ధర్మాధర్మములను తిరస్కరించినావు, అది ఎలా తిరస్కరించాడు, ఏ బేసిస్ మీద తిరస్కరించాడో తెలుసునండి. అసలు మీమాంసకులు ఏ బేసిస్ మీద దాన్ని పట్టుకున్నారు, వీడు ఏ బేసిస్ మీద తిరస్కరించాడో చెప్పమంటారా. ఇప్పుడు వీడికి సుఖం కలిగింది కదా, ఈ సుఖం ఎలా కలిగింది, ఈ ఫలహారము దేహము రెండింటి కాంబినేషన్ వల్ల కలిగింది. దేహము జడము, ఫలహారము జడము, కాబట్టి రెండు జడ వస్తువుల నుండి సుఖం పుట్టింది. కాబట్టి ఈ జడమైన దేహము కంటే విలక్షణంగా వేరే ఏది లేదు, అది వాడి సిద్ధాంతం. ఏమంటే సుఖం అనేది జడముల కాంబినేషన్లో పుట్టదు, దానికి ధర్మం అనే వేరే హేతు ఉంది అని వీళ్ళు చెప్పారు. అంటే అదిగో ధర్మం అని ఒక హేతువు చెప్తే దానికి మరో హేతువు చెప్పాల్సి వస్తుందని వాడు తిరస్కరించాడు. ఈ ఆర్గ్యుమెంట్ లోకాయుతన ఆర్గ్యుమెంట్ ఇప్పుడు మేము త్రోసిపుచ్చినాము, త్రోసిపుచ్చినట్లయినది. ఎలాగే త్రోసిపుచ్చినట్లయినది, ఎందుకంటే మేము ఎస్టాబ్లిష్ చేశాము ఏమని, దేహమునకు సుఖము ఇత్యాది అనుభవమని ఇచ్చేటువంటి శక్తి లేదు, అది జడము. దేహము జడము ద్వారా మీకు అటువంటి అనుభవం కలగదు, దేహభిన్నమైన దేహ విలక్షణమైన వెలుగు వేరే ఉన్నది అని మేము ఇక్కడ ప్రూవ్ చేసినాము. కాబట్టి దేహభిన్నమైన వెలుగు వేరే ఉన్నది అని ప్రూవ్ చేయుట ద్వారా దేహమునకు జడముతో సంయోగము వలన సుఖము కలుగుననే లోకాయుతన సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చి పూర్వ జన్మ పరజన్మ ఈ రెండు జన్మల్ని కలిపేటువంటి ఆ వెలుగు ఆత్మ అనే ఆ వెలుగు దీని అంతనే మేము ఎస్టాబ్లిష్ చేసినాము గనుక లోకాయుత సిద్ధాంతాన్ని తిరస్కరించినట్లయినది. అర్థమైందండి ఈ ఆర్గ్యుమెంట్? అది కావున అంటే తస్మాత్ అంటే కావున, తస్మాత్ అస్థి వ్యతిరిక్తంచ అంతస్థం జ్యోతి ఆత్మా ఇది. ఈ ఆర్గ్యుమెంట్లు అన్నీ సెటిల్ చేసి ఫైనల్గా కంక్లూడ్ చేసిన విషయం ఏమిటో తెలుసునండి, జ్యోతి వెలుగు అస్థి ఉన్నది, అది దేహానికే ధర్మం లేకపోతే ఇంద్రియాల్లో అదొకటి. ఈ మాటలన్నీ కూడా త్రోసిపుచ్చి ఆ జ్యోతి ఏమిటో తెలుసునా, లోపల ఉన్నది. ఎలా ఉన్నదో తెలుసునా, లోపల దేహ ఇంద్రియ మనస్సంఘాతము కంటే వ్యతిరిక్తముగా అంటే విలక్షణముగా ఉన్నది. అది సెటిల్ చేశారు. ఇంకో పాయింట్ సెటిల్ చేశారు, నీ ఆత్మ అదే, దేహేంద్రియ మనస్సంఘాతం ఆత్మ కాదు. ఎన్ని పాయింట్లు సెటిల్ చేశారో చూడండి, జ్యోతి అస్థి, జ్యోతి అంతః అస్థి, జ్యోతి వ్యతిరిక్తం అస్థి, జ్యోతి ఆత్మ అని నాలుగు పాయింట్లు సమగ్రంగా మేము విచారం చేసి సెటిల్ చేసినాము. అక్కడికి ఆ మంత్రం పూర్తయింది. ఆత్మా జ్యోతి, ఆ జ్యోతి వల్లనే వీడిని చేసుకుంటున్నాడు అనే మంత్రం పూర్తయింది. దీని మీద యాజ్ఞవల్క్య మహర్షి ఒక ప్రశ్న వేస్తున్నాడు,
దానికి ఆ మంత్రం చూసి అవతారికి చూద్దాం. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష. అదే అయితే ఇప్పుడు మాకు చాలా వచ్చేయండి. ఇప్పుడు మేము ఉన్నవేవో ఉన్నాయనుకుంటుంటే వాటిని అన్నింటినీ లెక్క పెట్టుకోవడంలోనే మా జీవితం అంతా అయిపోతుంటే మీరు కొత్తగా ఆత్మ అని ఇంకొక దాన్ని యాడ్ చేశారు. ఇక్కడికి ఎన్నో తేలేయి పెద్ద గుంపు తయారైంది. దేహము, ఇంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, మళ్ళీ మనస్సులో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇలాంటి వెరైటీలు ఇవన్నీ ఇక్కడికే పాతికి వచ్చాయి. 20వ 24వ ఎన్నో వచ్చాయి, 16వ 17వ వచ్చాయి, మొత్తానికి ఎన్నో కొన్ని వచ్చాయి. మీరు ఎలా కావాలంటే అలా లెక్క పెట్టచ్చు. 16 అనొచ్చు 17 అనొచ్చు 21 అనొచ్చు 24 అనొచ్చు, ఇలా వచ్చాయి, ఇన్ని వచ్చాయి. ఇవి చాలన్నట్టుగా మళ్ళీ ఆత్మ అని ఒకటి పెట్టారు. ఇప్పుడు ఈ మొత్తం గుంపులో అసలు సిసలు ఆత్మ ఏమిటో కొంచెం మాకు చెప్పండి. కథమ ఆత్మ అని అడిగాడు. అడిగితే ఆయన చెప్తున్నాడు పురుష అని చెప్తున్నాడు. ఆత్మ తెలియట్లేదా నీకు? తెలుస్తుంది చూడు. అయం ఆత్మ, అయం ఇదే. ఏమిటిది? జ్యోతి, వెలుగు. ఈ ఆత్మ అంటే ఇలాగే ఉంటుంది. ఆత్మ ఏది అంటే ఇగో సీసా ఎక్కడుందో, ఇగో సీసా అలా ఉండదు. ఆత్మ అంటే కదా, అలా చెప్పాల్సిందే ఆత్మ కదా. సో జ్యోతి, వెలుగు. ఎటువంటి వెలుగో తెలుసునా? పురుష, పూర్ణము. కాబట్టి ఇలాంటివి అంతః, లోపల ఉన్నది. మీకు ఎక్కడ లోపల, హెడ్లో చూసుకోవద్దు, హృదయంలో చూసుకో. అనుభవానికి రావాలంటే హెడ్లో చూసుకోకూడదు. హెడ్లో అహంకారం అనుభవానికి వస్తుంది. తలలో అహంకారము, హృదయంలో ఆత్మ అనుభవానికి వస్తాయి. అంచేతనే జీవితంలో హెడ్ వర్సెస్ హార్ట్ వీటి మధ్యన ఎప్పుడు కూడా టక్కర్ ఉంటుంది. హెడ్ వర్సెస్ హార్ట్. మీరు హెడ్ పర్సన్గా ఉండిపోయారనుకోండి, మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. అలాంటి పొరపాటు చేయొద్దు. హార్ట్ పర్సన్గా ఉండండి. ఎదరవాళ్ళు చేసిన పనిని హెడ్ పర్సన్గా చూశారనుకోండి, 4 ముట్టికాయలు వేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఎదరవాళ్ళు ఏవో తవక తవక పనులు ఏవో చేస్తూ ఉంటారు. హెడ్ పర్సన్గా చూడొద్దు. మరి ఎలా చూడాలి? హార్ట్ పర్సన్గా చూడాలి కదా. ఇప్పుడు మీరు, మీ దగ్గర 15 డ్రెస్సులు ఉన్నాయి. మీరు మార్కెట్కి వెళ్ళి 16 డ్రెస్సు కొంటున్నారంటే హెడ్ పర్సన్గా కొంటున్నారా, హార్ట్ పర్సన్గా కొంటున్నారా? కాదు, హెడ్ పర్సన్ అయితే కొనక్కర్లేదు, ప్రేమ. ఇప్పుడు మీరు ఏదో డ్రెస్ కొనే వరకు ఇద్దరు వాళ్ళకి ఇస్తున్నారు ఓ డ్రెస్సు. ఆయనకి ఇప్పటికే 25 డ్రెస్సులు ఉన్నాయి. ఆయనకి కాకపోతే ఆ అమ్మగారికి 25 డ్రెస్సులు ఉన్నాయి ఇప్పటికే. మళ్ళీ 26వ డ్రెస్సు కొంటున్నారంటే హెడ్ కోసం, హెడ్ పెట్టుకుంటే కొనడానికి అవకాశమే లేదు. ఆ 25ని లెక్క వేయడం మానేసి ఈ ప్రేమకి వ్యక్తి అభివ్యక్తి, ఈ ప్రేమను ప్రకటించడం ఎలాగా అంటే ఇంకో డ్రెస్సు కొని చేతిలో పెడితే అది ప్రేమకు అభివ్యక్తి. కాబట్టి హార్ట్ పర్సన్గా ఉండాలి తప్ప హెడ్ పర్సన్గా ఉండకూడదు. ఎప్పుడు హార్ట్ పర్సన్గానే ఉండాలి. ఇప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, అదిగో ఉప్పు ఎక్కువ వేస్తావా అని దెబ్బలాడకూడదు, అది హెడ్ పర్సన్ అవుతుంది. హార్ట్ పర్సన్ అయితే ఏమిటి? అవును, కూర ఉండేప్పుడు ఏదో ఆలోచనలు వచ్చి అలా అయ్యి ఉండొచ్చు. ఈ మాత్రం ఎవరికైనా అవుతుంది, ఈ తప్పు మనమైనా చేయగలుగుతాం, చేస్తూ ఉంటాం. కాబట్టి ఐ అండర్స్టాండ్. కాబట్టి ఏం చేస్తాం? ఇంకొంచెం తక్కువ కూర ఎక్కువ అన్నం కలిపేసుకుంటే ఆ ఉప్పు అడ్జస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ తినేసి లేచకపోవడం. ఆ తర్వాత గంట పోయిన తర్వాత అమ్మగారికి తెలుస్తుంది, ఏమిటిరా ఈ కూర ఎలా తిన్నాడు వీడని. ఎందుకంటే ఆవిడే తెలియలేదు ఆ కూర, అంత ఎక్కువ ఉప్పు ఉంది, వీడు ఎలా తిన్నాడు అంటే హార్ట్ పర్సన్ కాబట్టి తిన్నాడు.
ఎప్పుడు హార్ట్ పెర్సన్గానే ఉండాలి, హెడ్ పెర్సన్గా ఉండకూడదు. హెడ్ అహంకారం, హార్ట్ ఆత్మ, హృదయ. చూసారా ఈ హార్ట్ హార్ట్ అని రమణ మహర్షి మొత్తం జీవితకాలం చెప్తూ ఉండేవారు హార్ట్ అని. ఉపనిషత్తులో మీరు అడుగు పెడితే హార్ట్ తప్ప ఇంకే ఉండదు. కొంతమంది వేదాంతులు బయలుదేరారు, వాళ్ళు ఏమన్నారంటే ఈ హార్ట్ అని అవసరం అండి, హెడ్డే ముఖ్యం అన్నారు. హెడ్డే జ్ఞానం కదా, జ్ఞానం హెడ్లోనే ఉంటుంది కదా, హార్ట్లో ఎక్కడ ఉంటుంది? కాబట్టి హెడ్డే ముఖ్యం అన్నారు. ఆ వేదాంతం సరికాదు, దానికి శుష్క వేదాంతం అని పేరు పెట్టారు, ఎండిపోయిన వేదాంతం. కందిపళ్ళలో నూనె వేసుకోకపోతే తినగలుగుతారా అన్నాం? తినలేరు, కొంత నూనె ఉండాలి. అలాగే వేదాంతం కూడా హెడ్ వేదాంతం పనికిరాదు, హార్ట్ వేదాంతం ఉండాలి. హృది ఎప్పుడు జపం చేసేప్పుడు కూడా హృదయంలో చేయాలి. కాబట్టి ఆత్మ పూర్ణము, వెలుగది లోపలుంది, హృదయమునందు గలదు. అంతేకాదు హృదయంలో ఉండడమే కాదు, ఇప్పుడు గదిలో మధ్యలో దీపం పెట్టారనుకోండి, దాని వెలుగు మీకు చుట్టూ అంతకీ వ్యాపిస్తుంది. మధ్యలో దీపం పెడితే గోడ ప్రకాశిస్తుంది, తలుపు ప్రకాశిస్తుంది, మనిషి అన్నీ ప్రకాశిస్తాయి. అలాగే హృదయంలో ఓ దీపం ఉంది, ఓ వెలుగు, జ్యోతి. దానివల్ల కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ప్రాణేషు విజ్ఞానమయ. ప్రాణములు అంటే ఇంద్రియములు, ఇంద్రియములందు విజ్ఞానమే స్వరూపముగా కలిగి ఆ వెలుగు కలదు. ఆ వెలుగును మీరు తెలుసుకోవాలంటే ఇంద్రియములలో ఆ వెలుగు మీకు అనుభవానికి వస్తుంది. ఎలా అనుభవానికి వస్తుంది? విజ్ఞాన రూపంగా, విశేష జ్ఞానం, కన్నులో రూపజ్ఞానము, చెవియందు శబ్దజ్ఞానము, ముక్కునందు గంధజ్ఞానము. ఏమంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ముక్కు ఎలా ఉందో చూడండి, పట్టుకు చూడండి, ఏముంది ముక్కు లోపల? ఏముంటుంది? సంథింగ్, సమ్ సిల్లీ థింగ్ ఇట్ ఈస్ దేర్. కానీ అక్కడ పారిజాతం పువ్వు అక్కడ పెట్టేప్పటికీ జ్ఞానం కలుగుతుంది. ఓహో ఇది పారిజాతము, ఇది మల్లే అని జ్ఞానం కలుగుతుంది. ఒకప్పుడు దుర్వాసన కూడా కలుగుతుంది. దుర్వాసన తెలియలేదనుకోండి మీకు ఎంత ప్రమాదం. దుర్వాసన వచ్చింది, ఇప్పుడు అన్నం దుర్వాసన వేసిందంటే అర్థం అది ఇంత దాంట్లో బ్యాక్టీరియా ఇతర టాక్సిన్స్ అన్నీ చేరాయన్నమాట. మీకు దుర్వాసన తెలియగానే అని అవతలు పారేస్తారు, యూఆర్ సేవ్డ్. లేకపోతే అదంతా కడుపులో వెళ్ళిపోతే ఫుడ్ పాయిజనింగ్ కనుక అయిందంటే ఒక వారం రోజులు మీరు డిస్ఫంక్షనల్ అయిపోతారు, మీరు ఏ పని చేయలేరు. ఫుడ్ పాయిజనింగ్ ఈజ్ వెరీ డేంజరస్. దుర్వాసన ఉండబట్టి మీరు ఫుడ్ పాయిజనింగ్ నుంచి తప్పించుకోగలుగుతున్నారు. కాబట్టి ఆ గంధజ్ఞానము ప్రాణేషు విజ్ఞానమయ. ఆ వెలుగు ఉందా లేదా? ఆ వెలుగు, ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి? హృదయం నుంచి వచ్చింది. నిన్న శంకర్లు ఏమన్నారంటే ఓ దీపం వెలిగించండి చీకటి గదిలో, చీకటి గది అంటే దేహం, అక్కడ ఓ దీపం వెలిగించి దాని మీద ఒక కుండ బోర్లిగించండి, ఆ కుండకి చిల్లులు ఉన్నాయి, ఆ చిల్లుల్లోంచి వెలుగు బయటకు వస్తూ ఉంటుంది. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు యస్య ఆత్మనః జ్ఞానం చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. సో జానామి అనే అనుభవం కూడా జానామీతి, జానామీ నేను తెలుసుకుంటున్నాను అని వీడు అనుకుంటున్నాడంటే ఆ వెలుగు వల్లే వీడు తెలుసుకుంటున్నాడు. అదిరా ఆత్మ అంటే అని యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. ఇది మంత్రం, దీని మీద బోల్డ్ విచారం ఉంది, దీనికి అవతారిక. యద్యపి వ్యతిరిక్తత్వాది సిద్ధం తథాపి సమానజాతీయ అనుగ్రాహకత్వ దర్శన నిమిత్త భ్రాంత్యా కరణానామేవా అన్యతమః వ్యతిరిక్తో వా ఇతి అవివేకతః పృచ్చతి. జనకుడు ప్రశ్నిస్తున్నాడు, పృచ్చతి. ఎందుకు ప్రశ్న ఎందుకు వేశాడు? అవివేకతః, తేడా తెలియకపోవడం మూలంగా
ప్రశ్న వేశాడు. అవివేకత అంటే జనకుడు అవివేకి మూర్ఖుడు అని చెప్పి అలా చెప్పకూడదండి. అవివేకత అంటే తేడా తెలియకపోవటం వలన ప్రశ్నిస్తున్నాడు. అనువాదం చేయమంటే అవివేకత పృచ్చతి, అవివేకి అగుట వలన ప్రశ్నిస్తున్నాడు. ఆ జనకుడు అవివేకి, అదే సిద్ధాంతం. అలాగా జనకుడే అవివేకి కాదు, ఆయన మంచివాడు తెలివైన వాడే. ఇక్కడ ఆయనకి తేడా తెలియటం లేదు. ఏమిటి తేడా తెలియటం లేదు? ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, ఆరు. వాటి పేరే జ్ఞానేంద్రియాలు, అంటే వెలుగు తెలుసుకుంటూ ఉంటాయి. మనస్సు కూడా తెలుసుకుంటూ ఉంటుంది, అంటే అవి వెలుగుతో నిండి ఉన్నాయి. ఈ ఆరు చాలన్నట్టు మీరు ఆత్మ అని ఇంకోటి పట్టుకొచ్చారు. ఏడు, ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? తెలివి. ఇవి తెలివిగానే ఉన్నాయిగా, ఇవేం తక్కువ తెలుసుకుంటున్నాయా? తర్వాత ఏదైనా ఒకదానికి మరొకటి ఉపకారం చేస్తోంది అంటే అది సమాన జాతీయం అయి ఉండాలి అని ఒక జ్ఞానం, అని ఒక భ్రమ కలగచ్చు. ఇప్పుడు భూమికి వెలుగు సూర్యుడు కలిగిస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు, వెలుగనే ఉపకారం చేస్తున్నాడు కదా. భూమి పంచభూతాల్లో ఒకటి, మ్యాటర్. సూర్యుడు కూడా మ్యాటరే. హాలు జడము, అంటే గోడలు, ఆకాశము, ఇదంతా జడము, పంచభూతాత్మకము. దీపం వెలిగించారు, వెలుగు ప్రసరించింది, కాబట్టి దీపము పంచభూతముల నుంచే వచ్చింది. కాబట్టి సమాన జాతీయ అనుగ్రాహకత్వ దర్శన నిమిత్త భ్రాంత్య. సమాన జాతీయములు అంటే పంచభూతములనే జాతికి చెందిన వాటిలో ఒకటి మరొక దానికి వెలుగును ఇస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. దాంతో వీడికి ఒక భ్రాంతి కలుగుతుంది. ఏమని, ఈ ఆరు ఇంద్రియములతో పాటుగా ఆత్మ అనేది కూడా ఒకటి గలదు, ఈ ఆరు ఇంద్రియములకు ఆత్మ వల్ల ఉపకారం జరుగుతోందని మీరు అంటున్నారు, ఈ ఆరు ఇంద్రియములు మెటీరియల్ థింగ్స్, ఇవి పంచభూతముల నుంచి పుట్టే, కాబట్టి వీటికి ఉపకారం చేసేటువంటి ఆత్మ కూడా మెటీరియల్ థింగే అయి ఉండాలి, కాబట్టి వీటి వంటిదే ఆత్మ. బహుశా అలా అయి ఉండొచ్చు, లేదా వీటి వంటిది కాదండి ఆత్మ, వీటికంటే అత్యంత విలక్షణమైనది, అలా అయి ఉండొచ్చు. ఇటాట అనే తేడా స్పష్టంగా తెలియకపోవడం చేత వ్యతిరిక్తమనైతే తెలిసింది, ఆత్మ ఈ ఇంద్రియముల కంటే వ్యతిరిక్తము అని తెలిసింది. కానీ ఇంద్రియముల వంటిదేనా లేక ఇంద్రియముల కంటే విలక్షణమా అనే తేడా స్పష్టంగా తెలియకపోవడం చేత యాజ్ఞవల్క్యుడు ప్రశ్న వేశాడు. ఏమని, కథమా ఆత్మ, వీటన్నింటిలో ఆత్మ ఏది అని ప్రశ్న వేశాడు. ఓకే, అదే అవతారిక. ఎందుకంటే యాజ్ఞవల్క్యుడు ప్రశ్న వేశాడంటే ఆ ప్రశ్నకు ఒక సందర్భం ఉండాలి. ఆ వాడికి సరిగ్గా చదువుకోలేదు, ఏమీ తెలియదు, అందుకోసం ప్రశ్న వేశాడు అని అనకూడదు. అందుగురించి ఆ ప్రశ్నకి ఒక యుక్తిని శంకరులు అవతారిక రూపంగా మనకు అందజేసినారు. కథమ ఇది మళ్ళీ మంత్ర వ్యాఖ్యానం చేస్తున్నారు. అసలు ప్రశ్న వేసేటంటే ఏదో కొంత భ్రాంతి ఉండాలి. భ్రాంతి లేకపోతే ప్రశ్న ఎందుకు వేస్తాడు? భ్రమ ఏదో కలగాలి, ఇదే అదే అనే సందేహం కలగాలి కదా. అంటే ఏమండి, జనకుడంతటి వాడికి సందేహాలు కలగచ్చా? మరి ఆయన చాలా గొప్పవాడు కదా, అంటే కలగచ్చుండి అన్నారు. న్యాయ సూక్ష్మతాయా దుర్విజ్ఞేయత్వాత్ ఉపపద్యతే భ్రాంతి. ఇక్కడ ఈ ఆత్మస్వరూపము, ఆత్మ అనే వెలుగు, మనస్సు కూడా వెలుగులాగే కనపడుతుంది. మనస్సు కూడా తెలుసుకుంటోంది కదా. ఇప్పుడు మీకు లోపల దీపం పెట్టి కుండ బోర్లిగిస్తే చిల్లులోంచి వెలుగు వస్తూ ఉంటుంది. మీకు ఏమనిపిస్తుంది? చిల్లు వెలుగుతోంది అనిపిస్తుంది. ఆ చిల్లుకు వెలుగుందని అనిపిస్తుంది. వెలుగు చిల్లుది కాదయ్యా, చిల్లుకు వెలుగే ఉంటుంది. ఆ లోపల ఓ దీపం ఒకటి ఉంది, దాన్ని ఆ వెలుగంటే ఏమో మాకు అది కనపడలేదు. మాకు వెలుగు కనపడుతోంది, చిల్లు కనపడుతోంది, కాబట్టి ఆ చిల్లుదే వెలుగు అని వీడు భ్రమపడతాడు.
మెటీరియల్ థింగ్లోనే భ్రమ కలిగే అవకాశం ఉంటే ఆత్మస్వరూపం విషయంలో భ్రమ కలగడానికి చాలా అవకాశం ఉన్నది. ఎందుకో తెలుసిన, ఇక్కడ యుక్తి న్యాయము అంటే ఆర్గ్యుమెంట్ లాజిక్ చాలా సూక్ష్మంగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. మీకు నేను మాట చెప్తా, మీరు గదిలోకి వెళ్ళారనుకోండి, చీకటి గదిలోకి వెళ్ళారనుకోండి, అక్కడ అద్దం ఉందనుకోండి, చీకటి గదిలో ఘటము ఘటపటాదులన్నీ ఉంటాయి కదా, అవకాశాడీలు ఇవేవి చాలా ఉంటాయి, అవేమీ కనపడవు, కానీ అద్దం మాత్రం కనపడుతూ ఉంటుంది. కాబట్టి జనాలు ఏమనుకుంటారో తెలిసిన, ఈ అవకాశాడీలు కొండలు ఇవి వెలగబోవి కానీ అద్దం మాత్రం వెలుగుతుంది అనుకుంటారు, భ్రమ కలుగుతుంది. నిజానికి సత్యం ఏమిటంటే అద్దము కూడా వెలగదు, అద్దము కూడా కొండలు అవకాశాడీల వంటిదే, కానీ అది చాలా సూక్ష్మంగా ఉండడం చేత కొద్దిపాటి వెలుగు ఉంది, అక్కడ ఒక్క పిసర వెలుగు ఉంది, ఆ వెలుగుని అది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అవకాయజాడీలు కుండలు ఎలా అయితే ఉపేక్కో, ఈ అద్దం కూడా ఉపేక్కే, కానీ లూమినస్గా అనిపిస్తుంది సూక్ష్మంగా ఉండడం చేత, పాలిష్ చేసి ఉండడం చేత. కాబట్టి ఎవరికైనా భ్రమ కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మనస్సుకి వెలుగు లేదు, మనస్సుకి సాక్షి అయిన ఆత్మ చైతన్యమునందు మాత్రమే వెలుగు గలదు. ఆ వెలుగు మనస్సు మీద పడి మనస్సే వెలుగుతున్నట్లుగా కనబడుతోంది అనే ఈ న్యాయము, ఆ యుక్తి అత్యంత సూక్ష్మమైన యుక్తి, దాన్ని పట్టుకోవడం కష్టం. అంచేతనే ఎటువంటి దుర్విజ్ఞేయము, కొంచెం కష్టపడితే కానీ తెలుసుకోలేడు. చూడండి లోకంలో చూడండి ఎంత అజ్ఞానము ఫైల్ తాహాయ్, అది ప్రవహించి ప్రవహిస్తూ ఉంటుంది. అజ్ఞానమే అజ్ఞానం, అజ్ఞానమే అజ్ఞానం, అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. అది వాళ్ళు చెప్పేస్తూ ఉంటే ఏం చెప్పేస్తున్నాడు రా అని ఆశ్చర్యం వేస్తుంది. ఏదో చెప్పేస్తుంది, కుర్రాళ్ళు చదువుకోవాల్సిన కుర్రాళ్ళు చదువుకోవడం మానేసి మొగసాలకెక్కి అంటే టీవీలోకి వచ్చి ఏవో చెప్పేస్తున్నారు. వాళ్ళని చూస్తే ఒకప్పుడు దుఃఖం కలుగుతుంది, ఒకప్పుడు అసూయ కూడా కలుగుతుంది. వీడు బాగా వీడికి ఇంత ప్రతిష్ట, ఏమి చదువు లేదు, సంచం లేదు, పొట్టకు వస్తే అక్షరం లేదు, కానీ టీవీలో మొనగాడై కూర్చున్నాడే అనే అసూయ కూడా కలుగుతుంది. కాబట్టి లోకము అలా పోతూ ఉంటుంది, తెలుసుకోవడం కష్టం. న్యాయ సూక్ష్మం, న్యాయం చాలా సూక్ష్మంగా ఉంటుంది. యుక్తి దుర్విజ్ఞేయము, తెలుసుకుంట కష్టం. కాబట్టి జనకుడంతటి వాడికి కూడా భ్రమ కలుగుట యుక్తియుక్తమే, ఉపపద్యతే పాసిబుల్. అంచేతనే ఆ ప్రశ్న కథమహ అని ప్రశ్న వేశాడు. లేదా ఇంకో రకంగా చూడొచ్చు ఆ ప్రశ్నని, అథవా శరీర వ్యతిరిక్తే సిద్ధే అపి కరణాని సర్వాణి విజ్ఞానవంతి ఇవా. ఇప్పుడు మనం ఆత్మ అనే వెలుగు గురించి తెలుసుకోవాలి. ఆత్మ దేహ వ్యతిరిక్తము అని గట్టిగా చెప్పడం అయినది, దేహం అక్కడ మూలపడి ఉంటుంది, అది మృతమైనా ఈ వెలుగు మృతము కాదు అంటో, ఆత్మ అనేది దేహము కంటే విలక్షణము అని గట్టిగా చెప్పారు. ఓకే, ఆత్మ ఏమిటి? వెలుగు. ఇంద్రియముల కేసు చూడండి ఒక్కసారి, కళ్ళు చూడండి, అవి కూడా జ్ఞానముతో నిండి ఉన్నట్లుగా కనపడతాయి, విజ్ఞానవంతి. రూపజ్ఞానం ఉందిగా, కన్ను తెరవగానే ఎంత జ్ఞానం కలుగుతుందండి, అంటే మరి దాంట్లో అదే గొప్ప వెలుగులా అనిపిస్తుంది. చెవి జ్ఞానముతో నిండి ఉన్నట్టు కనపడుతుంది, ముక్కు, ఇక మనస్సు మాట చెప్పనక్కర్లేదు. ఈ ఇంద్రియములు, ఈ 5+1=6, ఇవి ఇప్పుడు సౌండ్ ఎలా ఉంది? కొంత ఇబ్బందిగా ఉందా? బాగుందా? 5+1=6, ఇవి ఎలా ఉన్నాయంటే విజ్ఞానము అంటే ఆ తెలివితోటి తొణికి సలాడుతో ఉన్నాయి అన్నట్లుగా కనపడుతుంది. చిల్లులు బాగా వెలిగిపోతున్నాయి అన్నట్టు. మీరు చిల్లు ఫోటో తీశారనుకోండి, ఆ ఫోటోలో చిల్లు ఎలా కనపడుతుంది?
వెలిగిపోతూ కనపడుతుంది. ఈ ఇంద్రియాలు అలాంటి ఇవన్నీ చిల్లులే, ఇంద్రియాలన్నీ చిల్లులే, మీరు గమనించారో లేదో. వీటికి చిల్లులని పేరు, వాటికి ఖా అని పేరు. సో వ్యతృణత్ ఖాని వ్యతృణత్ స్వయంభూ అని కఠోపనిషత్తులో మంత్రం ఒకటి వస్తుంది. ఆ గోళకము అని అనొచ్చు, ఆ గోళకము అంటే గుండ్రటిది అని అర్థం వస్తుంది. చిల్లు, చిల్లులు, ఈ చిల్లులు వెలిగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్ని వెలుగులు ఉన్నాయి? 6 చిల్లులు, లేకపోతే 5 చిల్లులు, 5 వెలుగులు, మనస్సు ఇంకో వెలుగు, మరి ఆత్మని ఇంకో వెలుగు అంటున్నావు. ఇన్ని వెలుగులు ఉన్నాయి, దీంట్లో అసలు సిసలైన ఆత్మ ఏది అని సందేహం రావడం న్యాయమే. వివేకత ఆత్మన అనుపలబ్ధత్వాత్. వెలిగేది ఆత్మ అని తెలిసిందండి, దేహము కాదు అని కూడా తెలిసిందండి. అంతకు మించి ఏమో మనస్సేనేమో ఆత్మ, కన్నే ఆత్మేమో, కాబట్టి తేడాగా. ఎందుకంటే ఇవన్నీ వెలిగేస్తున్నాయి, ఈ చిల్లులన్నీ వెలిగేస్తున్నాయి, ఆ దీపం కూడా వెలుగుతోంది. ఇంకా తేడా ఏముంది? వెలగడం రెండింటికి సమానమై కూర్చుంది కాబట్టి తేడా తెలియటం లేదు. ఒకవేళ ఇది ఇన్ని ఇవన్నీ కూడా ఆత్మలేనేమో, 5-6 ఆత్మలు ఉన్నాయో ఏమిటో అని ఒక భ్రమ కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆత్మ తేడాగా తెలియటం లేదు. మీకు ఆత్మ తేడాగా తెలియదు. మీరు పుల్లారెడ్డి స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి, పంచదార మీకు తేడాగా తెలియదు, తేడాగా తెలియదు పంచదార. ఏమంటే పంచదార ఉందా అని అడిగితే వాడు ఏమంటాడు? సెక్యూరిటీ వాడు పిల్లలు చేయండి, బయటికి పంపించమంటాడు. పుల్లారెడ్డి స్వీట్ షాప్లో పంచదార అమ్మరు, పంచదార వాళ్ళు అమ్మరు, వాళ్ళ దగ్గర ఉండదు, పంచదార లేదని చెప్తాడు. లేదండి వెళ్ళిరండి అని చెప్తాడు, ఇంకెప్పుడు రావద్దని కూడా చెప్తాడు. కాబట్టి ఆత్మ తేడాగా తెలియట్లేదు. కాబట్టి ప్రశ్న, అత అహం పృచ్ఛామి కథమ ఆత్మా ఇతి. కాబట్టే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. జనకుడు అడుగుతున్నాడు యాజ్ఞవల్క్య మహర్షిని, ఆత్మ వీటన్నింటిలో అసలైన ఆత్మ ఏదో చెప్పండి. అంటే కథమ అసౌ దేహేంద్రియ ప్రాణమనస్సు యహా త్వయా ఉక్తః ఆత్మా యేన జ్యోతిష ఆస్తే ఇతి ఉక్తం. ఏమంటే మీరు ఏమన్నారంటే దేహము ఇంద్రియములు ప్రాణములు మనస్సు చాలా ఉన్నాయి, అక్కడ పెద్ద లిస్ట్ ఉంది, వీటిల్లో ఉందే ఆత్మ అంటున్నారు. ఆ ఆత్మ మూలంగానే ఈ మనిషి కూర్చున్నాడు, లేస్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు అని అదంతా కథ కూడా చెప్పారు. ఇన్ని ఉన్నాయి, వీటిల్లో ఆత్మ ఉందన్నారు. వీటిల్లో ఏదో ఆత్మ చెప్పండి అని అలా అర్థం చేసుకోవాలి. లేదా ఈ ప్రశ్న, ఇదంతా ప్రశ్న మీదనే చర్చ. అథవా యహ అయం ఆత్మా త్వయా అభిప్రేత విజ్ఞానమయ సర్వే ఇమే ప్రాణాః విజ్ఞానమయా ఇవ ఏషు ప్రాణేషు కథమః. ఇక్కడ చాలా పేచీ ఉంది. ఇక్కడ ప్రశ్న చిహ్నము ఎక్కడ పెట్టుకోవాలి? కథమ ఆత్మ పక్కన ప్రశ్న పెట్టి మిగిలింది ఆన్సరనా, లేకపోతే కథమ ఆత్మా యోయం విజ్ఞానమయ ప్రాణేషు అక్కడ ప్రశ్న పెట్టి మిగిలింది ఆత్మనా? ఇదంతా కూడా నేను తెలుగులో రాసి పెట్టాను. ఓకే, అది పైన చెప్పిన 2 వ్యాఖ్యానములలో మొదటిదాని జనకుని ప్రశ్నను ఇంకో రకముగా వ్యాఖ్యానించవచ్చును. నీవు బోధించగోరిన ఆత్మ ఏది గలదో ఇయది విజ్ఞానముగా రూపముగా గలది కదా. కన్ను మొదలైన ఇంద్రియములన్నీ విజ్ఞాన రూపములా అన్నట్లు ఉన్నవి, వీటిలో ఆత్మ ఏది? చూద్దాం, ఇది మళ్ళీ క్లాసులో దీన్ని కొంచెం సావకాశంగా సెటిల్ చేయాలి. బుధవారం నాడు సెటిల్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.